నవలల్లో కవిత్వం పెట్టడం అనేది బహుశా మీరు చేసినంతగా ఇంకెవరూ చేయలేదేమో. నాకు బుచ్చుబాబు చాలా ఇష్టం. బుచ్చుబాబు రచనలు బాగా చదివాను. ఆయన ఇటువంటి రచనలు చేస్తాడు, బహుశా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడి ఉంటుంది. మీ బాల్యం మీకు ఏ రకంగా సాహిత్యం వైపుకు మిమ్మల్ని ప్రేరేపించింది? ఇది నా బాల్యంలో నేను చదువులోకి అంటే సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి కారణం. కథా కవిత్వం అన్నది ఉంది కదా మీది, ఈ ప్రక్రియను ఇతర కవులు ఎందుకు స్వీకరించలేదని మీరు భావిస్తారు? కవిత్వం అనుభూతి ప్రధానమైంది కనుక నీదేంటి కథ అనేటప్పటికి ఇతర పాత్రల అనుభూతిని కూడా నువ్వు చెప్పాల్సి వస్తే అలా చెప్తావా చెప్పడం కాదు అనుకునే కావచ్చు, లేకపోతే కథా రచన వాళ్ళకి చేత కాకపోవచ్చు. ఇది మీకు 18 ఒక బహుమతి కూడా వచ్చింది చిత్రలేఖనంలో, దాని మీద ఆసక్తి ఎలా కలిగింది? ఇలాగా నాకు తెలియకుండానే నాలో కొంత సౌందర్యం దృష్టి ఏర్పడింది. స్త్రీ ఎప్పటికీ ఒక మిస్త్రీ లాగానే ఉండిపోయింది అన్నట్టుగా ధ్వనిస్తుంది మీ కథల్లో, మీరు అలాగ భావించే రాశారా? అంటే నా మనస్తత్వం కూడా అలాంటి సౌందర్య ఆరాధన, ఆరాధన ప్రధానం. ప్రేమ అంటే శారీరకమైన ఇది కాదు, అలాంటి కథలు చాలా ఎక్కువ. మీరు మామూలుగా దైవభక్తి అవి లేనివారు, దేవుడు బొమ్మలన్నీ వేసేటప్పుడు మీరు ఏ దృష్టితో దాన్ని వేశారు? లేపాటి శిల్పాలు కేవలం శిల్పదృష్ట్యానే వేసాను తప్ప అక్కడ భక్తితో కాదు. మైనా నవలకి ఏదైనా ప్రత్యేకమైన ప్రేరణ ఉందా? ఏదైనా నవల రాద్దామని ఈ జీవితానికి మరికొంత కల్పన ఇవంతా కలిపి మైనా నవలు రాశాను. అందులో వాస్తవం కొంత ఉంది, కొంత కల్పన ఉంది. సైద్ధాంతికంగా చూసినప్పుడు అభ్యుదయ విప్లవ కవిత్వోద్యమాలతో మీకు సామీప్యత సారూప్యత రెండూ ఉన్నాయి, కానీ మీరు కవిత్వం రచన దగ్గరకు వచ్చేసరికి మీలో ప్రయోగం కనిపిస్తుంది, శిల్పదృష్టి కనిపిస్తుంది. ఆ వైరుధ్యం ఏమైనా మీకు వాళ్ళకి ఏమైనా కలిగిందా? ఉండొచ్చు, ఒక కారణం ఉండొచ్చు. నాకు స్వభావరీత్యా నేను స్త్రీ హృదయం లాంటి మనస్తత్వం, అందువల్ల ఈ ధోరణికి విప్లవ ధోరణికి నాకు అంత సఖ్యత కుదరలేదు. మీరు కవిత్వంలో ఎందుకు రాశారు మీ ఆత్మకథని? గొప్పగా చెప్పుకోవాల్సిన అంశాలు నా జీవితంలో లేవు గనక నేను ఏం చేయాలి ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఒక ఆత్మకథలో ఒక ప్రయోగంగా ఆత్మకథ రాసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇటీవల వస్తున్న యువకవుల కవిత్వాన్ని గురించి మీరు ఎలా స్పందిస్తారు? వాటి గురించి బాగా రాస్తున్నారు కానీ మీరు ఒక దశలో ఎన్టీ రామారావు గారి దగ్గర కొంతకాలం పనిచేశారు, ఆయన నీకేం కావాలి అని అడిగితే ఈ ఉద్యోగం నుంచి విముక్తి ఇవ్వండి అన్నారు. ఆయనతో చాలా చికాకులు ఉన్నాయి. ఇంకొక ప్రశ్న అండి, ఎంఎఫ్ హుస్సేన్ చిత్రాల గురించి ఒక వివాదం వచ్చినప్పుడు మీరు ఎంఎఫ్ హుస్సేన్ని సమర్థించారు, ఆయన మన హిందూ మతానికి వ్యతిరేకంగాను బొమ్మలు వేశాడని గొప్ప గొడవ జరిగినప్పుడు ఒక చిత్రకారుడిగా మీరు దానికి ఎలా స్పందించారు? మరి అది తప్పు లేనప్పుడు హుస్సేన్ తప్పు ఎలా అవుతాడు? జ్ఞాపకాల పొరల మధ్య దాచుకున్న నెమలి కన్ను బాల్యం, స్నేహంతో పంచుకున్న కాకెంగిలి జామ పండు బాల్యం, నిక్కరు జేబులో రహస్యంగా పెట్టుకున్న బెల్లం ముక్క బాల్యం అంటూ బాల్యాన్ని మన ముందు రూపుకట్టించారు శీలా వీర్రాజు గారు. ఈ రూపుకట్టడం అన్నదానిలోనే బహుశా శీలా వీర్రాజు గారి సాహిత్యం అంతా ఇమిడి ఉంది, ఎందుకంటే కథ, కవిత్వం, నవల వీటన్నిటి మధ్య ప్రక్రియాపరంగా ఉన్న సరిహద్దులన్నిటినీ చెరిపేసి తనలోని చిత్రకారుడి లక్షణాన్ని సాహిత్యానికి కూడా అందించిన ఒక గొప్ప విలక్షణమైన కవి శీలా వీర్రాజు గారు. తన చేనేత కుటుంబ వారసత్వాన్ని ఆయన ఎంత బాగా అందిపుచ్చుకున్నారంటే ప్రతి అక్షరంలోనూ కూడా ఆ అల్లిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
కేవలం తన కవిగా కథారచయితగా నవలా రచయితగా మాత్రమే కాదు, తోటి కవులకు వాళ్ల ప్రచారానికి దోహదం చేసిన వారు, కొత్త కవులకు తన ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినవారు శీలా వీరాజు గారు ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం సార్. నమస్కారం. మీ బాల్యం కవితతోనే మొదలుపెట్టాను కనుక మీ బాల్యం మీకు ఏ రకంగా సాహిత్యం వైపుకు మిమ్మల్ని ప్రేరేపించింది? నేను పుట్టి పెరిగిన ఊరు రాజమండ్రి. మాది బాగా చితికిపోయిన మధ్యతరగతి కుటుంబం. ఒకప్పుడు బాగా బతికిందే వాళ్లే కానీ నేను పుట్టేనాటికే ఆస్తి తరిగిపోయి కష్టంగా జీవితం గడిచే రోజుల్లో నేను పుట్టాను. అలాంటి చోట నేను చదువుకోవడం కూడా ఒక గొప్ప అదృష్టమే. అది ఎలా జరిగిందో ఆశ్చర్యమే నాకు. ఎందుకంటే మాది 8 వీధులున్న చేనేత బస్తీ, శ్రామిక జనం ఎక్కువ, నేత పనివారు, నేత మీద ఆధారపడిన ఇతర వృత్తుల్ని అంటే నూలు వడకడం, తర్వాత సారి పోయడం, ఇట్లాంటి పనుల్లో సగం మంది వ్యాపకం ఉండేది. మిగతా సగం షాపుల్లో ఏదో కొద్దిగా అక్షరజ్ఞానం వచ్చిన కుర్రాళ్ళు షాపుల్లో గుమస్తాలుగా చేరేవారు, బట్టల షాపుల్లో. మిగతా వాళ్ళు శ్రామిక వర్గం అంటే మా వీధిలోనే, మా ఆ 8 వీధుల్లో కనీసం ఒక 10 అల్యూమినియం కంపెనీలు ఉండేవి. ఆ రోజులు యుద్ధం రోజులు. వాళ్ళు అల్యూమినియం పోత సామాను తయారు చేసి పాత్రలు చేసి మార్కెట్ చేస్తుండేవారు. అలాంటి కంపెనీల్లో పనిచేసేవారు. కరెంటు కూడా లేని రోజుల్లో శ్రమజీవనమే. చక్రాలు, బద్ధ చక్రాలు తిప్పి కొలిమి మండించి పెద్ద పెద్ద దీనుల్లో అవి తయారు చేసి పాత్ర సామాన్లు తయారు చేయడం. అలాంటి చోట నాకు చదువుకున్న వాళ్ళు అనే వాళ్ళు లేరు. నా ముందుతో ఒక ముగ్గురు మాత్రమే స్కూల్ ఫైనల్ వరకు వెళ్ళారు. ఆ తర్వాత కాలేజీ మెట్లు ఎక్కారు. నాకు నేను వచ్చేటప్పటికి మరో ముగ్గురం తయారయ్యాం. మిగతా వాళ్ళంతా శ్రామిక జనమే. ఆ ముగ్గురు నాకు బాల్యమిత్రులే, ఇప్పటికీ నాకు స్నేహితులే. వాళ్ళలో సాహిత్యం, ఒక ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం, మిగతా వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు మామూలుగా కాలేజీలో ఒక ఆయన ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు. మరొక ఆయన మామూలుగానే గుమస్తాగా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాడు. అలాంటి చోట నేను చదువుకోవడానికి కారణం ఏమిటంటే మా తండ్రి గారి తరఫున ఎవరు చదువుకోలేరు, చదువుకున్నవారు లేరు. మా అమ్మ పుట్టింటి వాళ్ళు కాస్త చదువుకున్నవాళ్ళు. అన్నదమ్ములు 4, ఆ అన్నదమ్ములు అందరూ కనీసం స్కూల్ ఫైనల్ వరకు చదివి, ఒక ఆయన టీచరు ఉద్యోగం చేస్తుండేవాడు, మరొక ఆయన స్కూల్ ఇన్స్పెక్టరు, తర్వాత బిఎడ్ అంటారు డిఈఓ కూడా అనేక చోట్ల పనిచేశాడు. ఆయన మా పెదమామయ్య. మిగతా ఒక ఆయన ఏదో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డ్లో పనిచేస్తుండేవాడు గుమస్తాగా. మరొక ఆయన స్కూల్ ఫైన చదువుకుని వ్యవసాయం వృత్తిగా ఇంట్లోనే ఉండి, పల్లెటూళ్ళలోనే ఉండి, అంటే ధర్మవరం, విజయనగరం దగ్గర ధర్మవరం పడింది మా అమ్మ పుట్టిల్లు, అక్కడే వ్యవసాయంలో ఉండిపోయాడు. అది మా అమ్మకి నన్ను చదివించాలనుంది. మా అమ్మకి అప్పుడు చిన్నప్పుడు బహుశా 4-5 తరగతులే చదువుకుని ఉంటారు. మా నాన్నగారు అయితే మిడిల్ స్కూల్ చదువు, పేపర్ చదవగలరు, కలుపు రాతలో గొలుసు కొట్టు రాతలో ఉత్తరాలు రాయగలరు. అందువల్ల నాకు అక్కడ చిత్రంగా సాహిత్య వాతావరణంలోకి నేను ఎలా ప్రవేశించానంటే, నాకు మా వీధి చివర ఒక బాల్యమిత్రుడు ఉండేవాడు, ప్రకాశ్రావు అని, సూర్యప్రకాశ్రావు. అతని కమ్యూనిస్ట్ కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఆ స్థానిక ఎమ్మెల్యే మిగతా కమ్యూనిస్ట్ లీడర్లతో కలిసి తిరుగుతూ కమ్యూనిస్ట్ కార్యకర్తగా కాస్త పేరున్నవాడు.
ఆయన ఆ రోజుల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మీద అంటే స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో బ్యాన్ ఉండేది. అరెస్ట్ అయ్యి మద్రాసులోని కడలూరు జైల్లో వేశారు. అప్పుడు ఆయన కుటుంబం కూడా మద్రాసు టెంపరీగా వెళ్ళిపోయింది. అక్కడ నా మిత్రుడు, నాకన్నా ఒక మూడేళ్ళు పెద్దవాడు, నా మిత్రుడు మోర్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు చదవడం, కొనుక్కుని చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం వాళ్ళు మద్రాసులోనే ఉండి చిన్న చిన్న వ్యాపారాలు, అంటే ఖైదీగా బయటకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ జీవితంలోకి వచ్చాక చిన్న చిన్న వ్యాపారాలు ఏవో చేసి మళ్ళీ రాజమండ్రి చేరుకున్నాడు. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు కూడా ఉండేవి, ఈ సాహిత్య పుస్తకాలు, అందులో కమ్యూనిస్టు ఇది కనుక ఉండేది. నేను కాలేజీ హై స్కూల్ రోజుల్లోనే, అంటే నేను ఇంకా హై స్కూల్కి చేరకముందు అతను రాజమండ్రికి చేరుకున్నాడు. చేరుకుని మమ్మల్ని, నన్ను మరొక అప్పారావు అనే మిత్రుడిని కూడగట్టుకుని చేతి వ్రాత పత్ర ఒకటి ప్రారంభించాడు. బాల సాహితి అని ఓ పేరు పెట్టి వ్రాత పత్రిక నెల నెల తయారు చేయడం. అతను అక్కడ లోకల్గా ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే షాప్ ఉంది, పుస్తకాలే కాదు న్యూస్ పేపర్లు కొనే షాప్ ఉంది, పిచ్చి కోమటి కొట్టనేవారు. అక్కడికి వెళ్ళి ఈ అర్ధనాకి అనాకి పాత పుస్తకాలు, పిల్లల పుస్తకాలు లాంటివి అవి కొనుక్కునే వచ్చేవాడు. అప్పట్లో బాల పాపాయని కూడా ఒక న్యూస్ పేపర్ లాంటిది మడతలు పెట్టి పాపాయన పత్రిక కూడా పిల్లల కోసం వచ్చేది. మరొకటి చందమామ ఎలాగా ఉంది, వీటిల్లోంచే కథలు అటు ఇటు చేసి అతను తయారు చేయడం, అప్పారావు చేతివ్రత బాగుంటుంది అతను తయారు చేయడం, దానికి అలంకరణ నేను చేస్తుండేవాడిని. అంటే మీ చిత్రకారుడు అక్కడ మొదలైంది అనమాట, చిత్రకారుడు అంతకుముందు సాహిత్యం కన్నా ముందే వచ్చింది. అది తర్వాత ఏమైనా అభిలైతే చెప్తాను. అలాగా ఒక 7-8 నెలలు పత్రికలు తీసుకొచ్చి రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ పట్టణంలో ఉంది, అందులో పెడుతుండేవాళ్ళు. అది చాలామంది చదువుతూ ఉండేవారు. అలా దాని కోసమనే అతను పత్రికలు, పాత పుస్తకాలు కొనేవాడు, అవి నేను కూడా చదవడం మొదలెట్టాను. ఆయన ఇంట్లో పుస్తకాలు తెచ్చి చదువుకున్నాను. మా ఇంటి చివర వీధిలో తెచ్చి చదువుకున్నాను. అలాగ నాకు సాహిత్య పఠనం అలవాటు అయింది. నిజానికి ఇంట్లో ఒక్క పుస్తకం ఉండదు, పేపర్ న్యూస్ పేపర్ కూడా కొనే అలవాటు లేదు మాకు. అలాంటి చోట నాకు ఇలాగ పుస్తకాలు చదవడం, మా ఊరి లైబ్రరీ ఒకటి మంచిది, పురాతనమైన లైబ్రరీ, గౌతమి గ్రంథాలయం, అది వేటపాలెం లైబ్రరీ అంత పురాతనమైంది. ఆ లైబ్రరీకి సాయంకాలం పూట వెళుతూ ఉండడం, అక్కడ మామూలు ఈ పత్రికలు, మామూలు అప్పుడు వీక్లీ పత్రికలు, మంత్లీ యువ, జ్యోతి ఇట్లాంటివి చదవడం అలవాటు అయింది. ఆ తర్వాత మంచి బాగా పుస్తకాలు చదివే అలవాటు మొట్టమొదట ఏర్పడింది. అయితే ఇది నా బాల్యంలో నేను చదువులోకి, అంటే సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి కారణం. అందులో నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టడానికి కారణం వేరే ఉంది. అదేమిటంటే మా పెద్ద మూడో మేనమామ గారి అమ్మాయి సరళాదేవి, మ్యారేజ్ అయిన తర్వాత పి సరళాదేవి అయింది, ఆవిడ కథలు రాశారు, ఆమె స్వతంత్రంలో కథలు రాసింది, తర్వాత ప్రభలోను అట్లో రాస్తుంది, మాలతీ చంద్రుడితో బాగా పరిచయం ఉంది, కళాతీత వ్యక్తులు శ్రీదేవితో బాగా స్నేహితురాలు. ఆమె తన మ్యారేజ్లో మేనమామనే పెళ్లి చేసుకుంది, మ్యారేజ్లో బంధువులు ఆమె తల పైకెత్తి చూస్తోంది, కిందకి వంచకుండా సిగ్గుగాను అని గుసగుసలు పోయి కామెంట్స్ చేస్తుండేవారు. దాని మీద ఆమె పెద్ద ఉత్తరం రాసింది మాలతీ చంద్రుడు, అది ప్రచురించారు. అది చూసిన తర్వాత నాకు ఇదేంటి, నేను ఎందుకు రాయకూడదు అని అలాగా నాకు ఒక ఆలోచన వచ్చి, నేను నాకు తోచినట్టుగా మొట్టమొదట ఒక జానపద కథ, అంటే అప్పటికి నేను ఈ చందమామ కథలు చూస్తూ ఉండేవాడిని కదా, ఆ టైపు రెండు జీవాలు అని ఒక జానపద కథ అచ్చయింది, అది స్థానిక అక్కడ
ఒక సాహిత్య పత్రిక, స్థానిక పత్రిక అంటే సాహిత్య పత్రిక, అద్దేపల్లి వాళ్ళ దగ్గర అక్షోతం ఉండేది మంత్లీ, దాంట్లో వచ్చేయండి. ఆ తర్వాత ఇంకా మామూలు కథలు అలాగే రాయడం మొదలెట్టాను. రాసి పత్రికలు పంపేవాడిని కానీ పడేవి కావు. అయితే మీరు అన్నట్టుగా మీ సాహిత్య యాత్ర అక్షర యాత్రకు వెళ్ళే ముందు ముందు మీ చిత్రలేఖనమే ముందు వచ్చింది. మీకు 1918 ఒక బహుమతి కూడా వచ్చింది చిత్రలేఖనంలో. దాని మీద ఆసక్తి ఎలా కలిగింది అది చెప్పుకున్నాక అక్షర యాత్ర కదా. అంటే నా మాది పెంకుటెళ్ళు, పాతకాల పెంకుటెళ్ళు. మా పెదనాన్నగారు మాకు కలిపి ఉన్న పెంకుటెళ్ళు. ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళు ఉండేవారు, ఇంకో దాంట్లో మేము ఉండేవాళ్ళం. మా పోర్షన్ వైపు ముందు వరండాకి వచ్చిన గది ఉండేది. ఆ గదికి అద్దాల కిటికీలు ఉండేవి, అవి ఎర్ర అద్దాలు పచ్చ అద్దాలు అలా ఉండేవి. అక్కడ కూర్చుని చాపేసి కూర్చుని కిటికీలోంచి వీధుల్లోకి మా వీధిలోకి చూస్తే వెళ్ళే మనుషులు రంగుల్లో కనిపిస్తూ ఉండేవారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎండ ఆ కిటికీలోంచి లోపలికి పడేది, అప్పుడు రంగులు పరిచినట్టుగా అక్కడ గోడ కూడా చిత్రమైన రంగుల్లో ఉండేది. కిందనేమో ఆ ఎరుపు పచ్చ రంగులు ఎండకి పడేవి, కానీ దాని ప్రతిఫలం రిఫ్లెక్షన్ ఏమో మామూలుగా అదొక రంగులాగా ఉండేది. అది బహుశా నాకు అందం వైపు ఆకర్షించి ఉండాలి, బహుశా నాకు తెలియకుండానే. తర్వాత మా పెదనాన్నగారి ఒక వదిన ఉండేది, ఆమె మా పెద్దమ్మ అక్కగారు. ఆమె వైధవ్యం వచ్చిందో ఏమో మరి తెలియదు, కానీ నాకు ఊహ తెలిసైనప్పటికే ఆమె వాళ్ళ అధీనంలో ఉంది. అంటే మా ఎదురుగుండా వేరే ఇల్లు చిన్న పోర్షన్ తీసుకొని అక్కడ ఉండేది, భోజనం ఇక్కడ మా ఇంటికి మా పెదనాన్నగారి ఇంటికి వచ్చేది. ఆవిడ హైదరాబాద్, మా పెద్దమ్మ హైదరాబాద్ పుట్టిల్లు, ఆమె కూడా అంటే వాళ్ళు ఎప్పుడో అటు వలస వచ్చిన వాళ్ళే, అటు విజయనగరం అది బొబ్బిలి ఆ ప్రాంతాల నుంచి. తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా రాజమండ్రి ఆమె సర్వస్వం అయిపోయింది. మా పెద్దమ్మ అక్కగారు ఒక్కరితే ఉంటుంది ఆమె. ఆ గది నిండా ప్లాస్టిక్ బొమ్మలు, దేవుడి పటాలు, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఏ బొమ్మ దొరికితే ఆ బొమ్మ అలాగ టేబుల్ మీద కింద గోడ వరకు పెట్టుకుని అలా ఉండేది. ఆమెకి ఎవరిని లోపలికి రానిచ్చేది కాదు, నన్ను లోపలికి పిలిచేది. ఎందుకంటే ఆమెకి నల్లమందు ఓపియం తినే అలవాటు ఉంది. అది ఎక్కడో పలానా చోట ఉంటుంది మా బీత చివర, అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని నాకు పంపేది. అది తీసుకొచ్చి ఇవ్వడానికని నేను లోపలికి వెళ్తాను. అదొక చిత్రమైన మనస్తత్వం. అక్కడ బొమ్మలు ఇవన్నీ చూసిన తర్వాత బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు నాకు. ఇది ఇలాగా నాకు తెలియకుండానే నాలో కొంత సౌందర్యం దృష్టి ఏర్పడింది. అంటే మీరు వేరే వాళ్ళ చిత్రలేఖనాలు చూసి స్ఫూర్తి పొందడం ఏదైనా ఒక చిత్రకారుడిది అనేది జరిగిందా? తర్వాత ఇది మరీ చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు నేను హై స్కూల్ రోజుల్లో మాకు దామెల్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉండేది, వరదా వెంకటతనం గారు దాన్ని నడుపుతూ, ఆయన శిష్యుడే, ఆయన మిత్రుడే, ఆయన నడుపుతూ ఉండేవారు. అక్కడ స్కూల్ కూడాను పిల్లలు రాజమండ్రిలోని హై స్కూల్ పిల్లలకి, అంటే థర్డ్ ఫామ్ ఫోర్త్ ఫామ్ ఫిఫ్త్ ఫామ్ పిల్లలకి వాళ్ళు పోటీలు పెట్టేవారు ప్రతి సంవత్సరం చిత్రలేఖనంలో, ముగ్గురిని కలిపి ఒక బ్యాచ్. అలాగా నేను హై స్కూల్లోకి వచ్చేసరికి నాకు ఈ పోటీలో నన్ను కూడా ఒకళ్ళుగా చేర్చేవారు. ఇప్పటికే ఏవో గీతలు గీస్తుండేవాడిని చేర్చాను. ముగ్గురు వెళ్ళి కొన్ని చోట్ల వాళ్ళు ఏదో సర్టిఫికెట్లు అవి ఇచ్చేవారు. అక్కడ గ్యాలరీలో రామారావు గారి పెయింటింగ్స్ ఇవన్నీ ఉండేవి, అవి కూడా ఒక ఆకర్షణ. ఈ పోటీలో మాకు కూడా కొన్ని ఒక్కోసారి మంచి ఇవి వచ్చేవి, ఫీల్డ్ కూడా వచ్చింది. అలాగే అక్కడ దానివల్ల కూడా నేను ఇన్స్పైర్ అయ్యాను. చిత్రలేఖనంలోకి వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో అనుకుంటాను
రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ మహాసభలు రాజమండ్రిలో జరిగినాయి. అప్పుడు వాళ్ళు ఒక పోటీలు పెట్టారు, రకరకాల పోటీల్లో ఆర్ట్ చిత్రకళా పోటీలు కూడా. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆ ఫస్ట్ ప్రైజ్ ఒక రష్యన్ పుస్తకం, అది కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ కదా ఫెడరేషను, రష్యన్ కథల పుస్తకం ఇచ్చారు. అందులో కూడా బొమ్మలు ఇవి ఉన్నాయి, ఇప్పటికీ నా దగ్గర ఉండేది ఈ సైజులో ఉన్న పెద్ద పుస్తకం. అది నాకు మొట్టమొదట వచ్చిన బహుమతి. ఆ తర్వాత నేను కాలేజీలో చేరిన తర్వాత ఈ నాకు సెలవు రోజుల్లో, అంటే సమ్మర్ హాలిడేస్లో, నేను అక్కడ గురువుగారి దగ్గర, వరద వెంకటతనం గారి దగ్గర ఆర్ట్ నేర్చుకునేవాడిని. అప్పటికే నేను వేస్తున్నాను, కానీ అక్కడ ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడం అలవాటైంది. ఆ నాలుగేళ్ళు నేను అక్కడ అలాగా నేర్చుకున్నాను. అది అలాగే చిత్రలేఖనంలో ప్రవేశించాను. ఎందుకంటే మీ చిత్రలేఖనం నేపథ్యం మీ కథా కవిత్వ రచనకు అవసరమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దృష్టి తెలుస్తుంది మీరు చేసే వర్ణనల్లో. చిత్రకారుడి దృష్టి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చిత్రలేఖనాన్ని ముగించే ముందు ఆఖరి ప్రశ్న, దీనికి సంబంధించి లేపాక్షి మీద మీరు వేసినవి, మీరు మామూలుగా దైవభక్తి అవి లేనివారు, దేవుడు బొమ్మలన్నీ వేసేటప్పుడు మీరు ఏ దృష్టితో దాన్ని వేశారు? అంటే అప్పుడు నేను నా కాలేజీ జీవితం అయిపోయాక నేను రావడం నేరుగా కృష్ణాపత్రికలో చేరాను. దాంట్లో కథలు చదవడం, సెలెక్ట్ చేయడం, బొమ్మలు వేయడం, అది పని. నిజంగా పత్రిక హైదరాబాద్ నుంచి వచ్చేది. ముట్నూరు కృష్ణారావు గారి దగ్గర కొనుక్కుని ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారు తెనాలి, ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ పెట్టాడు. ప్రెస్ ఉంది, పెద్ద ప్రెస్, అప్పటికే ఆయనది వార్ఫిడల్ ఉన్న ప్రెస్, అందులో ప్రింట్ అయ్యేది. దానికి అంతా కంట్రిబ్యూటెడ్ ఆర్టికల్సే. యంగిహే లక్ష్మి అని ఈమె సరస్వతీదేవి గారు రాసేవారు. బిద్రుడు అని పేరుతో రాజకీయ స్థానిక రాజకీయాల గురించి మరొక ఆయన రాసేవాడు. అలాగే కోవిడ్ లింగరాజు గారు మరొక పెన్ నేమ్తో ఆయన రాసేవాడు. బొమ్మకంటి సుబ్బారావు ఆయన సినిమాల గురించి రాసేవారు. వారపలాలు ఎవరో మరొక ఆయన వచ్చేవారు. ఏమైనా ఆర్టికల్ డైరెక్ట్గా ఉంటే ఒకటి రెండు కథలు, ఒక కవిత్వం, అది కూడా పద్య కవిత్వమే. ఆ కథలు చదవడం, పద్య కవిత్వం, ఆయన సబ్ ఎడిటర్ మాత్రం ఒక ఆయనే ఉండేవాడు. ఆయన వాళ్ళకి బంధువే, ఆయనే తినాలి వాడే. అందులో పనిచేసే వాళ్ళందరూ నేను తప్ప అందరూ తినాలి వాళ్ళే. ఆఖరికి మిషన్ మ్యాన్ దగ్గర నుంచి, మిషన్ బాయ్ హెల్పర్ దగ్గర నుంచి అందరూ అక్కడ వాళ్ళే. ఆ చోట పనిచేస్తూ నేను ఏదో టీవీ పనిచేస్తూ ఆయనతో ఒకసారి గొడవ పడ్డాను, వెయిటర్తో. రెండున్నర సంవత్సరాలు అక్కడ పనిచేశాను. ఆయనతో గొడవ పడి రిజైన్ చేసి బయటకు వచ్చాను. బయటకు రావడంతోనే నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, బోయి భీమన్న గారి అనుగాయి, సాహిత్య సభలో, భీమన్న గారి సాహిత్య సభలో కలిసి నేను పలకరించి ఏం చేస్తున్నానంటే ఇలాగన్నాను. అయితే రండి నా దగ్గరికి, ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తాను, ఇన్ఫర్మేషన్ లేదో ఉద్యోగం ఉంది, వెళ్ళండి అన్న సమాచార శాఖ. అలాగా నేను అక్కడికి వెళ్ళడం, ఆయన ఏమో ఏదో ఇవ్వడం, దాని ఇంటర్వ్యూ ఇది అది తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అక్కడ ఉద్యోగం చిన్న, అప్పుడు వరద అయిన బళ్ళమూడి గోపాలకృష్ణ ఎడిటర్ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి. నాలుగు భాషల్లో వచ్చేది ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ సెపరేట్ సెక్షన్స్. ఆ తెలుగు సెక్షన్లో అసిస్టెంట్ ట్రాన్స్లేటర్గా జాయిన్ అయ్యాను నేను. దాంట్లో ఉంటూ ఉండగానే ఒకసారి కుందుర్తి కూడా అక్కడే పనిచేస్తుండేవాడు, గోపాల్ చక్రవర్తి, ఆయన అక్కడే పనిచేసేవాడు. శారదా అశోకవర్ధన్ అప్పటికే ఇంకా రచనలు అది చేయలేదు. ఆయన మొట్టమొదటి నావల నేనే సజెస్ట్ చేసి పలాన వాళ్ళకి ఇమ్మని ఆమె ఇస్తే, వాళ్ళకి ఇస్తే ఆమె వేసిన, వాళ్ళు వేశారు. ఆవిడ కూడా ఉండేవారు. అయితే పాపం ఆవిడతో ఎక్కువ పరిచయం లేదు మొదట్లో. నా గోపాల శాస్త్రి కుందుర్తితోనే పరిచయం.
మేము ఒకసారి గోపాల శాస్త్రి ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ఎడిషన్ కోసం అంటే ఆయన వేరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉండేది, కానీ ఎడిటరు రిటైర్ అయిపోయాక ఇంగ్లీష్ ఎడిటరు నరసింహారావు, కుందుర్తి నరసింహారావు ఆయన, ఈయన చూస్తుండేవాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే, మనం లేపాక్షి అటు వెళదాం అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వేరే ఆ ప్రపోజల్ పెడితే కుందుర్తి, నేను, ఆయన, ఒక ఆర్టిస్టు, ఒక ఫోటోగ్రాఫరు జీప్ వేసుకుని అలా అనంతపురం వెళ్ళి మా డిపార్ట్మెంట్ మనిషిని ఇక్కడ జిల్లాధికారిని వెంటబెట్టుకొని హిందూపూర్ మీదుగా అక్కడికి వెళ్ళాం. అప్పుడే గెస్ట్ హౌస్ ఒకటి కొత్తగా కట్టారు, కానీ ఓపెన్ కాలే. అప్పుడు టూరిజం మా డిపార్ట్మెంట్లో భాగంగానే ఉండేది. ఆ టూరిజం కింద గెస్ట్ హౌస్ ఉంది, అందులో ఉండి 3 రోజులు ఉన్నాం. నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ నేనేమో తెలుగులో లేపాక్షి గురించి రాయాలి, గోపాల శాస్త్రి ఏమో ఇంగ్లీష్లో రాయాలి. మాతో సరదాగా కుందుర్తి కూడా వచ్చాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వచ్చాడు. అతని ఇంట్రెస్ట్ ఏంటంటే, అప్పట్లో అక్కడ బెంగళూరులో ఆర్ట్స్ రేసెస్ జరిగాయి, ఇక్కడ లేవు, అప్పుడు పెట్టలేదు, 70-69 ఆ ప్రాంతాల్లో. అక్కడికి వెళ్ళడం ఆయన ఉద్దేశం. మమ్మల్ని అక్కడ వదిలేసి ఆయన తర్వాత వెళ్ళానుకోండి, మేము ఈ దేవాలయానికి వెళ్ళి అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించి చేసేవాళ్ళు. నేను బొమ్మలు వేసేవాడిని, మా ఫోటోగ్రాఫరు ఫోటోలు తీసేవాడు, మాతో వచ్చిన డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ కూడా స్కెచెస్ అవి వేసుకునేవాడు. అలాగే నాకు ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ లేపాక్షిలోని ఆ శిల్పాలు బొమ్మలు వేశాను. ఆ తర్వాత వచ్చాక వాటిని ఇక్కడే హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టాను, వన్ మ్యాన్ షో. అదే బెంగళూరులో కూడా ఒకసారి పెట్టాను, డిపార్ట్మెంట్ తరఫునే జరిగింది అది. బెంగళూరులో సమాచార శాఖలో భాగంగా ఇదే కాకుండా ఇంకా పబ్లిసిటీ టెంపుల్స్ గురించి, వాటి గురించి కొన్ని ఫోటోలు పెట్టి ఇది సపరేట్గా ఒక విడిదిగా పెట్టాను. తర్వాత అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ లోకల్ పేపర్లో బాగా కవరేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, దివి శ్రీధర్ బాబు అని, శ్రీధర్ బాబు, ఆయన జర్మనీలో డిప్లొమా పిహెచ్డీ చేశాడు ఇండియన్ ఫిలాసఫీ మీద. అతను ఈ నా పెయింటింగ్ డ్రాయింగ్స్ని జర్మనీ తీసుకెళ్ళిపోయి అక్కడ వన్ మ్యాన్ షో పెట్టాడు. గోటింగెన్ యూనివర్సిటీలో ఒక ఎగ్జిబిషన్ 5 రోజులు పెట్టాడు. అది కట్టింగ్స్ అన్నీ జర్మనీలో ఉండేవి, అవి పంపించాడు. తర్వాత తను వచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సరే అది పుస్తకంగా వెయ్యాలని ఆలోచనతో ఆ రోజుల్లో బ్లాకులు చేసేవారు, ఈ ఆఫ్సెట్ అనేది లేదు, బ్లాకులు చేసి రెడీ పెట్టుకున్నాను. కానీ వేయడానికి తటపటాయించి ఆర్థిక కారణాల వల్ల, అప్పుడు నాకు జీతం ఎంత చాలా తక్కువ, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో బేసిక్ 340 రూపాయలు మామూలు కాలేజీ లెక్చరర్కి ప్రారంభంలో ఉండేది, 350 ఇక్కడ నా బేసిక్. దానివల్ల నాకు ఇక్కడ సంసారం గడపాలి, ఇంటికి పంపాలి, మా ఫాదరు, మదరు, మా పిల్లలు, తమ్ముళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు మెల్లగా తీసుకొచ్చే తర్వాత తీసుకొచ్చానుకోండి, అక్కడే డబ్బు పంపాలి. దానివల్ల ఆర్థిక కారణాల వల్ల అది వెంటనే వేసుకోలేదు. తర్వాత చాలా కాలానికి మళ్ళీ పుస్తకంగా వేశారనుకోండి. అలాగా లేపాక్షి శిల్పాలు కేవలం శిల్పదృష్ట్యానే వేసాయి తప్ప అక్కడ భక్తితో కాదు. ఇంకా సాహిత్యం విషయానికి వస్తే, మీ కథలు కవిత్వానికి వెళ్ళే ముందు మీ పేరు చెప్పగానే చాలామంది గుర్తుకొచ్చేది మీ నవల మైనా. మైనా నవల అందరికీ మొట్టమొదటి గుర్తొస్తుంది, అది ఒక చిరస్థాయిగా అంటే తెలుగులో అత్యుత్తమమైన 10 నవలలు అని చెప్పినా కూడా మైనా అందులో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మైనా నవలకి ఏదైనా ప్రత్యేకమైన ప్రేరణ ఉందా? ఆ నవల రాసిన క్రమం ఎటువంటిది మీకు? ఇది చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే నా నవల ఒకటి ప్రజామతలో సీరియల్గా వచ్చింది, కరుణించనిది, బ్రతుకు బాట సీరియల్గా వచ్చింది.
నేను బిఏ చదువుతున్న రోజుల్లో ఆంధ్రప్రభ వీక్లీలో సహృదయులు అని మరొక నవల సీరియల్గా వచ్చింది. నేను ఇంకా విద్యార్థి దశలోనే నావి రెండు కథల పుస్తకాలు వచ్చాయి. అంటే 57లో మీరు కథారచన ప్రారంభించాను. 57 నుంచి 64 వరకు నా 20 ఏళ్ళ కథ జీవితం. దాంట్లో కాలేజీ రోజుల్లో వచ్చినవి 4 కథలు నా పుస్తకాలు. అయితే నేను 59లో 2 వచ్చాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత పబ్లిషర్లు వేయడంలో ఆలస్యమై మరో 2 పుస్తకాలు అప్పుడు రాసినవే వచ్చాయి. మొత్తం 4. ఇది కాక ఒక పుస్తకం డబ్బు కావాల్సి వచ్చి బిఏలో చదువుకోవడానికి అద్దెపల్లి వాళ్ళకి ఒక కథల పుస్తకం, కొన్ని కథలు స్థానిక పత్రికల్లో పడిన కథలు, చిన్న చిన్న కథలు ఒకటి అమ్మేశాను. అది కాపీరైట్తో సహా ఇచ్చేసాను. అవి లెక్కలో ఒకటి రావు. ఇందులో అందులో 2 కథలు మాత్రమే వేరుకొని తర్వాత వేరే దాంట్లో చేర్చుకున్నాను. కానీ అవి అంత నాకే నచ్చని కథలు, డబ్బు కోసం అమ్మినవి. మిగతా కథలలో మంచి కథలు ఉన్నాయి. మీ కథారచన గురించి తర్వాత కొంచెం వివరంగా మాట్లాడదామని ముందు మైనా గురించి. అదే, ఆ 2 నవలలు అంతకు ముందు రాశాను. రాసిన తర్వాత ఇంకా హైదరాబాద్ ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత కృష్ణాపత్రికలో చేరిన 1.5 సంవత్సరానికి నాకు జబ్బు చేసింది, టీబీ వచ్చింది. ఆ టీబీ కారణంగా నేను ఇక్కడ ఎర్రగడ్డలోని టీబీ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అంటే అప్పుడు నాకు ఇక్కడ ఎవరు లేరు. మా పెద్దమ్మే నాకు వంటకి ఇక్కడ ఉండేది. ఆమెని నేను ఏదో ట్రైనింగ్కి పంపించి వెళుతున్నాను, నువ్వు రాజమండ్రి వెళ్ళిపోవని రైలు ఎక్కించేసి ఎవరికీ చెప్పా చేయకుండా నేను టీవీ హాస్పిటల్లో. మీ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదు. అంటే నాకు అప్పుడు నా చిత్రకళకి ఆకర్షితుడై ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎస్కే సింగ్ అనే ఆయన ఇక్కడ అండర్ సెక్రటరీ. అతను ఎప్పుడో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ రిజిస్టార్ దగ్గర, గోపాలస్వామి నాయుడు దగ్గర నా పెయింటింగ్స్ చూసి, యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన కాలేజీ తరఫున పార్టిసిపేట్ చేసిన పెయింటింగ్స్ చూసి అవి అడ్రస్ తెలుసుకుని కాలేజీకి వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ రాజమండ్రిలో దిగి సబ్ కలెక్టర్ వెంటబెట్టుకుని కాలేజీ నుంచి మా ఇల్లు అడ్రస్ తెలుసుకుని ఇంటికి వచ్చి చూసి కొనుక్కున్నాడు. పంజాబీ అతను కొనుక్కున్నాడు. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నేను మీకు ఏ కావాలన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనేవాడు. హైదరాబాద్ కృష్ణాపత్రిలో చేరినప్పుడు అప్పుడప్పుడు 3 నెలలకి 4 నెలలకి వెళ్ళి కలిసే ఉన్నా. రెవెన్యూ ఆఫీస్లో ఉండేది ఆయన్ని యాబిట్స్ దగ్గర. కొంతకాలం గ్యాప్ వచ్చింది ఆయన కలవడంలో. తర్వాత కలిసినప్పుడు 6 నెలలు పైన అయిపోయింది. ఏంటి ఇక్కడ రాలేదు అని అడిగితే ఒంట్లో బాగాలేదు ఇలాగా అని చెప్పాను. అదేమిటి ఉండు అని అప్పుడు ఎల్ఎన్ గుప్తా హెల్త్ సెక్రటరీ ఆయనకి ఫోన్ చేసి, అతను ఆయన ద్వారా అక్కడ ఆర్ఎంఓకి ఫోన్ చేసి టీబీ హాస్పిటల్లో నన్ను పంపించి టెస్టులు అవి చేయించాడు. చేయించి ఆ రిపోర్టు ఆయనకే చెప్పారు, నాకు చెప్పలేదు. ఆయన నన్ను పిలిపించి ఇది విషయం నువ్వు మరి అందులో చేరిపో అన్నాడు. కాదు కాదు, మా ఊరు వెళ్ళిపోతాను, ఇక్కడ ఎవరు లేరు, నేను మా ఊళ్ళో శాంటోరియం ఉంది దగ్గరలో అక్కడ చేరుతాను. కాదు నేను ఉంటాను, నేను వస్తాను, కలుస్తూ ఉంటాను అని బలవంతంగా ఆయన నన్ను హాస్పిటల్లో పంపించాడు. అలాగే చేరిపోయాను. అక్కడ 6 నెలలు నేను ఇన్పేషెంట్గా ఉన్నాను, ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు. అప్పటికి నాకు కృష్ణాపత్రికలో కథలు వేయడానికి తీసుకొచ్చిన నగ్గనముని ఎంహెచ్ కేశవరావు పేరు, అతను మాత్రమే నాకు ఇక్కడ స్నేహితుడు. అతనే అప్పుడప్పుడు వచ్చేవాడు హాస్పిటల్కి. మిగతా వాళ్ళు ఎవరూ లేరు. అయితే అక్కడ నాకు ఒక 3 పేషెంట్లు పరిచయం అయ్యారు. అందులో ఒక ఆయన రాఘవరెడ్డి, మరొక ఆయన సాయిబాబా, మరొకరు మల్లేషు. ఈ 3 ముగ్గురులో సాయిబాబా పోలీసు ఉద్యోగి. ఆయన పాటలు, పద్యాలు పాడేవాడు, నాటకాల్లో పద్యాలు పాడేవాడు. అతను ఆంధ్ర ప్రాంతం వాడు. ఇక్కడికి నైజాం గవర్నమెంట్లో
వచ్చేసి ఇక్కడ ఉద్యోగంలో చేరాడు పోలీసుగా. అతను టీబీ వచ్చింది, హాస్పిటల్లో చేరాడు రిజర్వ్డ్ కానిస్టేబుల్. అతను మాటల సందర్భంలో అప్పుడప్పుడు చెప్పిన సమాచారం కొంత నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. జ్ఞాపకం పెట్టుకుని కొంత నోట్స్లా కూడా గుర్తుకి రాసుకుని తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత 66 నెలల తర్వాత డిశ్చార్జ్ అయిన మళ్ళీ కృష్ణాపత్రికలో చేరాను. సార్ గొడవ పడి మళ్ళీ మానేసి ఇన్ఫర్మేషన్లో చేరాను. చేరిన కొత్తలో నాకు ఈ ఏదో నవల రాద్దామని, ఈ జీవితానికి మరికొంత సగం కల్పన ఇవంతా కలిపి మైనా నవలు రాశాను. అందులో వాస్తవం కొంత ఉంది, కొంత కల్పన ఉంది. నాయకుడి పేరు కూడా సాయిబాబా, నేను కూడా ఒక పాత్రగా ఉంటాను అందులో. ఆ కర్లో ఆ రచయిత నేనేదో ముగిస్తాను. అది అలాగా ఆ నవల బయటకు వచ్చింది. అదే మిగిలిన నవలల కంటే కూడా ఈ నవల గురించి ఎక్కువగా అందరికీ తెలుసు. అయితే ఈ నవలను చదివినప్పుడు దానిలో పరిశోధన దానిలో చాలా ఉందనిపిస్తుంది. చాలా విషయాలు చాలా పరిశోధన చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి, నవలల్లో కవిత్వం పెట్టడం అనేది బహుశా మీరు చేసినంతగా ఇంకెవరూ చేయలేదేమో. నాకు బుచ్చిబాబు చాలా ఇష్టం. బుచ్చిబాబు రచనలు బాగా చదివాను. ఆయన ఇటువంటి రచనలు చేస్తాడు, బహుశా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడి ఉంటుంది. నాకు ఒక చోట బుచ్చిబాబు గారు నేను ఇక రాయకపోయినా పర్వాలేదు, వీరరాజు గారు రాస్తున్నారు అన్నారు. కృష్ణదేవరాయ లైబ్రరీలో ఒక కథకుల సమ్మేళనంలో ఆయన మాట అన్నాడు. అంటే ఆయన ప్రభావం మీ మీద ఉంది? ఉంది. నాకు ఇష్టమైన రచయితల్లో అంటే నేను ఎక్కువ చదువుకున్నప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు శరత్ అనువాదాలు ఎక్కువగా, బందులపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణయ్య గారి చాలా వచ్చాయి. అవి ఎక్కువ చదివేవాడిని గౌతమి లైబ్రరీకి వెళ్ళి. అలాగే చలం రచనలు కూడా బాగా ఇష్టం, అవి కూడా చదివాను. బుచ్చిబాబు రచనలు పత్రికల్లో పడినవి ఇవి ఇవి ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని ఇష్టం ఆయన. ఈ ముగ్గురు నాకు మా ప్రారంభం నుంచి ఇష్టం. అందువల్ల నాకు స్త్రీ పాత్రల మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది. నా కథలు కానీ నవల్లో కానీ ఇది ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇలాగా నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన తొలి కథల నుంచి కూడా మరీ తొలి కథల్లో ఉండదు కాకపోవచ్చు, కానీ తర్వాత తర్వాత నేను చదవడం ఇంకా ఎక్కువ చేసిన తర్వాత ఈ ధోరణి ఎక్కువైంది. మీ కథలు చదివితే శరత్ ప్రభావం బాగా కనిపిస్తుంది. పురుష పాత్రలు స్త్రీ పాత్రలు రెండింటిలోనూ చాలా సున్నితమైన, అంటే స్నేహానికి ప్రేమకి ఆ తర్వాత ఆరాధనకి సౌందర్యానికి ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటితో పాటు మీ కథల్లోని స్త్రీ పాత్రలు చూస్తే, అంటే ఎందుకు నాకు అనిపించిన విషయం, స్త్రీ అనేక కోణాలు చూపించారు మీరు కథల్లో. స్త్రీ పాత్రల్లో ముఖ్యంగా వైవిధ్యం చాలా ఉంది. దాంతోపాటు స్త్రీ ఎప్పటికీ ఒక మిస్త్రీ లాగానే ఉండిపోయింది అన్నట్టుగా ధ్వనిస్తుంది మీ కథల్లో. మీరు అలాగ భావించే రాశారా? అంటే నా మనస్తత్వం కూడా అలాంటి సౌందర్య ఆరాధన, ఆరాధన ప్రధానం. ప్రేమ అంటే శారీరకమైన ఇది కాదు. అలాంటివి కథలు చాలా ఉన్నాయి. ఆ రకమైన ఆరాధన పూర్వకమైన ప్రేమ నా కథల్లో నిండా ఉంటుంది. అది కొంత అసలు వాళ్ళు అర్థమవుతారు, అర్థం కారు. అది మన మనలో ఉన్న కారణం లోపమో అది ఏదో తెలియదు, కానీ దానివల్ల అర్థారు. నా స్వభావాన్ని పాత్రలకు చాలా వాటికి పెట్టేశాను నేను. చాలామంది అభిప్రాయం కూడా కవిత్వానికి వచ్చినంత పేరు మీ కథలకు రాలేదని, మీ కథలు చాలా గొప్పగా ఉంటాయని చాలామంది, అంటే కథకుడిగా మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే భావన అందరికీ ఉంది దాదాపుగా అందులో మీరు రాసిన పద్ధతిలో. ఒకటి, మీరు చలం ప్రభావం ఉందన్నారు కదా, ఓ పువ్వు పూసింది ప్రభావం మీ కథ ఒక దాని మీద ఉంటుంది. చదివిన తర్వాతే నేను ఏటిపాలైన యవ్వనం అని రాశాను. చాలా గొప్ప కథ. అది కేవలం వర్షం పడడం, ఒక పువ్వు కొట్టుకుపోవడం, దానికి ఒక మనిషి జీవితాన్ని అన్వయించడం, అది కథ. ఏరు కథకుడులాగా వస్తుంది, నెరటివ్ చెప్తున్నట్టుగా వస్తుంది. అలాంటిదే మరో కథ, జ్వాల. జ్వాలానికి మా ఇల్లుకి తగలబడిపోవడం, ఆ మొట్టమొదటి నుంచి చివరి వరకు ఇల్లు తగలబడిపోవడమే ఉంటుంది ఆ కథలో. అయితే అంతర్లీనంగా ఒక ప్రేమ కథ అందులో, ఆఖరిలో ఒక ప్రేమ కథ ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటిదే వర్ణనాత్మకమే పూర్తిగా. వర్ణన మీద నాకు మోజు చాలా, అందుకని ఆ రెండు అలాగొచ్చాయి. అయితే మీలో కవిత్వం బహుశా మీ ప్రధాన సహజమైన గుణం కవిత్వమే అనుకుంటా.
కవిగానే మీరు ఎక్కువ స్పందించారనిపిస్తుంది అన్నిటికీ. ఎందుకంటే కథలు కానీ నవలలు కానీ కవిత్వం లేకుండా మీ రచన ఏది లేదు. మీ కవిత్వాన్ని దగ్గరికి వచ్చేసరికి మీరు చేసిన గొప్ప ప్రయోగం, అంటే మీరు ప్రభావాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, బుచ్చిబాబు చలన తర్వాత కుందుర్తి గారి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీరు కథా వచన కవితలు, వచన కవితల్లో కథ పెట్టడానికి కుందుర్తి గారి ప్రేరణ ఉంటుంది. అంటే కుందుర్తి గారితో నాకు పరిచయం సమాచార శాఖలో వచ్చిన తర్వాతే ప్రత్యక్ష పరిచయం. ఆయన అనువాదకుడు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆయన అనువాదకుడు. నేను ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో అసిస్టెంట్ ట్రాన్స్లేటర్ని. మాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన సెక్షన్ వేరే ఉండేది చాలా కాలం. ఆ తర్వాత ఆయన మా సెక్షన్లోనే కూర్చునేవాడు, చాలా కాలం మా సెక్షన్లోకి వచ్చి కూర్చునేవాడు. ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కూడా ఆయనకి కొంతకాలం అప్పచెప్పారు చూడమని, పక్క సీట్లు. నేను ఒకసారి కథలు, అప్పటికి నేను ఇంకా కవిత్వంలోకి రాలేదు, అంటే కవిత్వం ఎప్పుడో కాలేజీ డేస్లో కాలేజీ మ్యాగజైన్కి ఒక కథ రాస్తే కథ కాదు, చాలామంది కథలు ఇచ్చారు, కేన చిన్న గేయం ఏదైనా ఇవ్వండి అన్నారు. అంటే ఒక వచ్చిన కవిత రాశాను, అసమర్థుని జీవితయాత్ర అని ఏదో, అసమర్థుని ఆత్మకథ, అసమర్థుని ఆత్మకథ ఒక మూడు పేజీలు కథ, పెద్దదే రెండు కాలంలో వేస్తే కథ అలాగే ఉంటుంది, అది కథలాగే ఉంటుంది కానీ వచ్చిన వచ్చిన కవితలో ఉంటుంది. అయితే రాను రాను మాత్రా చందస్సులోకి వెళ్ళిపోయింది తెలియకుండా. అప్పటికి నేను స్వతంత్రులు బాగా చదివేవాడిని, ఫస్ట్ పేజీ తర్వాత కవిత్వం ఉండేది, పెద్దవాళ్ళు ఇవన్నీ ఒక పేజీ ఉండేది. మా మేనమామ గారి అబ్బాయి లెక్చరర్, ఆయన బుచ్చిబాబుకి ఈ ఫ్రెండు, వాళ్ళిద్దరూ అనంతపురంలో లెక్చరర్గా ఉన్నప్పుడు ఈయన ఫిజిక్స్ లెక్చరు, ఆయన ఇంగ్లీష్ లెక్చరు, ఓ పక్క పక్క ఇళ్ళలోనే ఉండరు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో సంబంధం ఉంది ఆయనకి. ఆయన స్వతంత్ర ఎక్కువ తెప్పించేవాడు, అవి నేను తెచ్చుకుని ఆ ఫస్ట్ పేజీలన్నీ చింపేసి కుట్టి ఒక పుస్తకం తయారు చేసుకున్నాడు. అలాగే నాకు కవిత్వం చదివేవాడిని కానీ రాయలేదు ఎప్పుడు, ఆ కాలేజీ కోసం ఒకటి రాశాను అంతే. తర్వాత ఇన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత నాకు కథల మీద ఎక్కువ కథ దేంట్లో స్వతంత్రంలోనే కాబోలు జ్యేష్ఠ కథ ఒకటి చదివాను, అది సరీలిస్ట్ కథ, ఒక కథ గుర్తులేదు పేరు. అది చదివిన తర్వాత నాకేమనిపించింది, నేను నాకు కొంత ఎక్స్పెరిమెంట్స్ ఇష్టం, ఇలాగ అందులో రకరకాల శైలులు, వాస్తవికంగా ఒకటి, అలాగే కవితాత్మకంగా ఒక కథ, అదే కథ థీమ్ అదే పాత్రలతో, ఇలాగ సేమ్ పాత్రలు వీటితో ఒకే కథని 4-5 రకాలు రాద్దామనే ఉద్దేశంతో ముందు ఈ కవిత్వ కథ రాద్దామని ఈ వచ్చిన కవితలో మొదలెట్టాను. రాశాను ఒక కథ, కొడిగట్టిన సూర్యుడు, అది టేబుల్ మీద పెట్టుకొని ఫేర్ చేస్తున్నాను. అది కుందుర్తి చూశాడు, చూసి ఏమిటయ్యా రాస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఫేర్ చేస్తున్నాను. తీసుకున్నాడు, చదివాడు, బా మెచ్చుకున్నాడు, భుజం తట్టి, బా చాలా బాగా రాసావా, ఇది ఒక్కటి పుస్తకంగా వెయ్యి, నేను కోరేది ఇదే అన్నాడు. ఆ ఉత్సాహం నన్ను బాగా ప్రోత్సహించింది ఆయన చెప్పిన పద్ధతి. అలా కాదనుకున్నాను, మరొక 2 కథలు రాశాను. తర్వాత ఒక 3-4 నెలల వ్యవధిలో మరో ఫ్రీవర్స్ కథలు మరొక 2 రాసి ఈ 3 కలిపి ఓ పుస్తకంగా వేయాలని అనుకున్నాను. అప్పుడు కథా రచయిత శ్రీపతి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అప్పట్లో, ఆయన ఇది నేను వేస్తానులే అని అతనే ఆ పుస్తకం పబ్లిష్ చేశాడు. మొదటి పుస్తకం 65లో అతను, అంటే 64లో నేను రాశాను, 65లో అది పబ్లిష్ అయింది, అతను వేశాడు. దానికి కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది మెచ్చుకోవాలి పద్ధతిలో వాదన వచ్చింది వచ్చింది. తర్వాత అది స్ఫూర్తితో మళ్ళీ మరొక 3 ఫ్రీవర్స్ కథలు రాశాను.
చేసి హృదయం దొరికింది అని మరొక మూడు కథలతో మరొక 69లో మరో పుస్తకం వేశాను. ఇక ఈ రంగంలోకి వచ్చేసేటప్పటికి 74 వరకు కథలు రాస్తూ వచ్చాను. కవిత్వం రాసినా రాస్తూ వచ్చాను కానీ ఇంకా ఆగిపోయింది. 74 ఆఖరి కథ అంతే. ఆ తర్వాత మొత్తం వచ్చిన కవిత్వం ఇంకా ఈ వచ్చిన కవితలోనే పడిపోయాయి. అయితే మీరు మీ కథా కవిత్వం అన్నది ఉంది కదా, మీది ఈ ప్రక్రియను ఇతర కవులు ఎందుకు స్వీకరించలేదని మీరు భావిస్తారు? అంటే మీకు అనుయాయులు? నాకు అంతకుముందు కథలు రాసే అలవాటు బాగా ఉంది. ఆ వర్ణనలు ఎక్కువగా పెట్టే కథల్లో పెట్టే తత్వం కూడా అప్పటికే కథలో కవిత్వం పెట్టారు కాబట్టి కవిత్వంలో కథ పెట్టడం మీకు కష్టం కాలేదు? కష్టం కాలేదు. అంటే ఇతరులకి అది ఎందుకు అందిపుచ్చుకోలేదు ఎవరు? కవిత్వం అనుభూతి ప్రధానమైంది కనుక నీదేంటి కథ అనేటప్పటికి ఇతర పాత్రల అనుభూతిని కూడా నువ్వు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్తావా చెప్పడం కాదు అనుకునే కావచ్చు, లేకపోతే కథా రచన వాళ్ళకి చేత కాకపోవచ్చు. కారణం ఏదో నేను చెప్పలేను కానీ ఎక్కువ మంది అటెంప్ట్ చేయలేదు. ఒక ఆయన నిజామాబాద్ నుంచి ఒక ఆయన ఒక కథ రాశాడు, అలాగే సుధాం ఒకటో రెండో కథలు రాశాడు. మధురంతకన్ రాజారాం కూడా భారతలో ఒక కథ అలాంటిది రాశాడు. ముగ్గురు నలుగురు ఒక్కొక్కటి రాశారు తప్ప ఆగిపోయారు. దానికి తోడు మీరు ఇది రాసిన తర్వాత నిజానికి దిగంబర కవిత్వోద్యమం, ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమం చాలా మారిపోయి 70లోకి వచ్చేటప్పటికి విరసం ఒకటి ఏర్పడింది. విరసం ఏర్పడేటప్పటికి ఈ రకంగా ప్రోగ్రెసివ్ యూస్తో కథలు కవిత్వం రాసే వాళ్ళందరూ ఎక్కువ మంది అందులో చేరిపోయారు. నిజానికి అంతకుముందు భైరవయ్య పేరుతో రాసే ఆయన కానీ మహాస్వప్న కాదు భైరవయ్య, అసలు పేరు మంచి ఫ్రెండే. ఆ పుస్తకానికి నేను టైటిల్ కూడా వేశాను, మెడికల్ రిప్రజెంటేటివ్ అతను చిక్కడబడిలో ఉండేవాడు. వాళ్ళందరూ విడిగా దిగంబర కవులు విడిగా కవిత్వం రాశారు అప్పటికే. అప్పటికే రాశారు. నగ్నముని రాశాడు, నిఖిలేశ్వర్ రాశాడు. వాళ్ళ దిగంబర కవిత్వం కూడా వచ్చేసింది కదా, మూడు సంపుటాలు వచ్చేసాయి. వాళ్ళు ఇందులోకి చేరిపోయారు. చేరిపోయి ఇతరులని రాకుండా ఒక షీల్డ్లాగా ఏర్పడిపోయారు. వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. ఇంకెవరిని దగ్గరికి రానివ్వలేదు. ఊరికే సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు తప్ప ఆ చర్య వాళ్ళు తెలుసో తెలియకో జాగ్రత్త పడ్డారు. అయితే మీకు సైద్ధాంతికంగా చూసినప్పుడు అభ్యుదయ విప్లవ కవిత్వోద్యమాలతో మీకు సామీప్యత సారూప్యత రెండూ ఉన్నాయి. కానీ మీరు కవిత్వం రచన దగ్గరకు వచ్చేసరికి మీలో ప్రయోగం కనిపిస్తుంది, శిల్ప దృష్టి కనిపిస్తుంది. ఆ వైరుధ్యం ఏమైనా మీకు వాళ్ళకి ఏమైనా కలిగిందా? ఉండొచ్చు, ఒక కారణం ఉండొచ్చు. నాకు స్వభావరీత్యా నేను నెమ్మదిగా మనస్తత్వం, మెత్తటి మనస్తత్వం, ఊరికే కరిగిపోయే మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం, స్త్రీ హృదయం లాంటి మనస్తత్వం. అందువల్ల ఈ ధోరణికి, విప్లవ ధోరణికి నాకు అంత సఖ్యత కుదరలేదు. మానవతా మా వాదం నాది, వాళ్ళది అది దాటి ఇంకా మా విప్లవవాదంలో కూడా మానవతావాదం ఉండబట్టే విప్లవవాదం వచ్చిందని వాళ్ళు. నాది అలా కాదు, నాది మానవతావాదం, నా మనిషి ముఖ్యం నాకు, మనిషి స్నేహము ప్రేమ ఇలాంటివి ముఖ్యం నాకు, మన సంబంధాలు మానవ సంబంధాలు ముఖ్యం అని ఆ దృష్టితో నేను దూరంగా జరిగిపోయాను. నా పద్ధతిలో నేను రాసుకున్నాను. అదే, అందుకని బస్సు దృష్టితో పాటు శిల్ప దృష్టి కూడా ఉండడం ఒక రకంగా మిమ్మల్ని ఉద్యమాలకు దూరం చేసింది. అంటే ఆ ఉద్యమాల్లో వస్తు దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే మీరు ఈ తర్వాత రాసిన కవితలు, ముఖ్యంగా మీకు అభ్యుదయ ఉద్యమాలు వాళ్ళు ఎక్కువగా మెచ్చుకున్న కవితలు కూడా మీ ఉన్నాయి. మళ్ళీ వెలుగు ఉంది, సూర్యుడు కొడిగట్టిన ఉంది, అవి వచ్చేసరికి ఈ కొడిగట్టిన సూర్యుడు కదా, ఎర్ర డబ్బా రైలు వచ్చేసరికి నా ఆలోచనలో కొంత మార్పు వచ్చింది. అంటే వయసు దృష్ట్యా కూడా మార్పు సహజం కదా. అధ్యయనం నాకు మార్క్సిజం అవగాహన ఉంది కానీ మార్క్సిజం లోతుగా అధ్యయనం లేదు. అలాగే
కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల సానుభూతి ఉంది కానీ అందులో ఎందులో దూరి ఏ నేను ఇంతవరకు ఏ సాహిత్య సంస్థ కానీ కళా సంస్థలో కానీ సభ్యుడిని కాదు. లోపలికి వెళ్ళలేదు. బయట ఉంటే స్వేచ్ఛగా రాసుకోవచ్చు. అక్కడ పరిధులు ఉంటాయి. ఆ పరిధుల మధ్య మనము మన ఊపిరి సల్పదు. అక్కడ విభేదించడానికి వీలు విభేదించాలని ఉన్నప్పుడు కూడా అందుకని నేను బయటే ఉండి నాకు తోచినట్టు నేను రాసుకుంటాను నా అభిప్రాయం. అందులో కూడా నిజాయితీ ముఖ్యం. చాలామంది ఇప్పుడు ఫలానా దీని ఇలాగా రాస్తేనే అది అచ్చవుతుంది లేకపోతే వాళ్ళు మెచ్చుకుంటారు అనుకుని రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నూటికి 70-80 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. చిత్తశుద్ధితో రాసేవాళ్ళు బహు తక్కువ. నాకు నిజాయితీ మీద ఎక్కువ నమ్మకం ఉంది. నిజాయితీగా నేను ఎంతవరకు ఆచరించగలనో నా స్తోమతను బట్టి అభిప్రాయాలను బట్టి నేను చేయగలిగిందే నేను చెప్తాను. అదే నా లక్ష్యం అన్నమాట. ఇతరులకి బోధించే తత్వం నాకు లేదు. అది సూచనప్రాయంగా కూడా నేను అవతల చెప్పను. నాకు మట్టుకు నేను చెప్పుకుంటాను. అది అవతల వాళ్ళకి ఇష్టపడితే ఆచరిస్తారు, లేకపోతే లేదు. అంతేగాని బలవంతంగా ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నాం. ఆ ధోరణి వల్ల నాదంతా వేరే మార్గం అయిపోయింది. అంటే వీటిని వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు అండి. ఈ రెండు మాత్రం, ఈ రెండు కవితలు మళ్ళీ వెళ్ళి కానీ కొంచెం విప్లవోద్యమ స్ఫూర్తితో ఉన్నవి అని వాటికి ఆ పూర్తి వచన కవితలు కదా, అందుకని వాటికి ఈ గుర్తింపు కూడా బాగా వచ్చింది వాటికి. అదే మీరు మీరు విమర్శలో రాసినప్పుడు కవిని అతని జీవితం నుంచి విడిగా చూడకూడదు అని ఒక మాట అన్నారు. మీరు నిజాయితీ గురించి చెప్తున్నారు కాబట్టి, కానీ నిజానికి అలా చూస్తే కనుక చాలామంది కవులు తేలిపోతారు. మన కవిత్వాన్ని చూసి కవిని అభిమానించాలే తప్ప వాడి జీవితాలతో సంబంధం లేకుండా అభిమానించగలిగినప్పుడే ఎక్కువ మంది అభిమానించగలం. కాబట్టి మీరన్న నిర్వచనానికి ఎక్కువ మంది నిలబడరేమో అనిపిస్తుంది. నిజమే మరి. ఎందుకంటే నిజాయితీ లేని కవిత్వం నేను సాహిత్యం ఏదైనా సరే ఇష్టపడను. నేను ఇష్టపడను, ఇతరులను ఇష్టపడకుండా ఉండాలి అని కోరుకుంటాను. నేను బలవంతమేం లేదు. నా అభిప్రాయాలతో ఇంకొకరు ఏకీభవించాలని లేదు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అవతల వాళ్ళు ఇష్టపడడం ఇష్టపడకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏదైతే ఆచరించడానికి సాధ్యమో నాకు అదే నేను చెప్పాను, అదే రాశాను. అందుకే మీరు అంత ధీమాగా వాక్యం చెప్పారు. అన్ని చోట్ల కవిని జీవితాన్ని చూస్తే మనకు పొంతన కుదరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు మీ ఆత్మకథని కవిత్వంలో రాసుకున్నారు, అది కూడా కొంచెం విశేషమైన విషయమే. జాషువా గారు పద్యాలు రాసుకున్నారు. ఆత్రేయ గారు కూడా తన అసంపూర్ణ ఆత్మకథని పద్యాలు రాసుకున్నారు. ఆయన నాటక రచయిత అయ్యుండి కూడా. మీరు కవిత్వంలో ఎందుకు రాశారు మీ ఆత్మకథని? నేను అదే నేను మొట్టమొదటి నుంచి చెప్పాను కదా, ప్రయోగాలు నాకు ఇష్టమని. ఆ ప్రయోగశీలతే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నాకున్న ఏదైనా ఆత్మగా చెప్పుకోవడానికి గొప్ప వ్యక్తిని ఏం కాదు. సాధారణంగా ఏదో సాధించి లేదా ఏదో బాధలు పడి కష్టపడి ఇబ్బందులు పడి పట్టుదల మీద పైకి వచ్చిన వాళ్ళు లాంటివి కాదు. సాఫీగానే మామూలు కష్టాలు, అందరికీ ఉన్న కష్టాలే నేను పడ్డాను. అందులోంచి బయటకు వచ్చి జీవిస్తున్నాను. అందువల్ల గొప్పగా చెప్పుకోవాల్సిన అంశాలు నా జీవితంలో లేవు. లేవు గనక నేను ఏం చేయాలి ఇప్పుడు, నా గురించి చెప్పాలంటే ఒక ఆత్మకథలో ఒక ప్రయోగంగా ఆత్మకథ రాసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. పేరు కూడా మీరు పడుగు మధ్య పెట్టడం కూడా అలా ఉంది. నాకు చిత్రకళ, పడుగు, సాహిత్యం లేదా వృత్తిరీత్యా ఆసు ఇదే ఉంటుంది కదా, అది నేత కుటుంబానికి చెందిన అవడం వల్ల అది కూడా వర్తిస్తుంది. ఈ రకంగా రెండు కలిసి వస్తాయని అప్పట్లో నేను అమెరికాలో టవర్స్ కూల్చివేసిన ఒక నెల రోజులకి మేము అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మాయి దారికి అక్కడ ఒక 6 నెలలు ఉండాల్సి వచ్చింది. అక్కడ పని ఏమి ఉండేది కాదు. చంటిపిల్లతో తను బయటకు కదలలేదు. మా అల్లుడు ఏదో తను ఉద్యోగానికి వెళ్ళేవాడు. తర్వాత కూడా ఈమె 2 నెలల తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అక్కడ మేము చూసుకోవాలి. అందువల్ల బయటకు ఎక్కువ కదలలేదు, ఇంట్లోనే బంది అయిపోయి. అందులో మీకు తెలుసు కదా, అమెరికాలో ఎదురుగా మనుషులే కనబడేవారు కాదు. అందులో నేనుండే ప్రాంతం మినియాపోలిస్, కెనడాకి దగ్గర.
ఎప్పుడు మంచే ఎక్కువ రెండో నెలలు మాత్రమే ఎండ అక్కడ ఎండ కనబడుతుంది ఉంటుంది. ఒకవేళ ఎండ ఉన్నా చలి ఎక్కువగానే ఉంటుంది, మంచు కురుస్తూనే ఉంటుంది. అందువల్ల బయటకి ఎక్కువగా తిరిగే అవకాశం లేకపోయింది, ఇంటికే పరిమితం అయిపోయాం. ఆ సమయంలో ఖాళీ సమయంలో ఈ ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు అక్కడ రాశాను, ఇది అక్కడ రాసి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఏవో చేసి పుస్తకం వేశాను. అది మీరు కేవలం మీరు రచయితగా చిత్రకారుడిగా ఉండడం కాకుండా చాలామంది ఇతర రచయితలకు మీరు ముఖ చిత్రాలు వేయడం కానీ ఇల్లస్ట్రేషన్స్ వేయడం కానీ అవి చాలా చేశారు. అంటే వాళ్ళు అడిగితే చేశారా, మీరు మీ అంతటి మీకు అది ఇష్టమైన వ్యాపకం? ఇష్టం లేని వ్యాపకం కాదు. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో చాలా తక్కువ జీతం, నాకు ఎక్కువ ఆదాయం ఉండేది కాదు. కృష్ణాపత్రిలో నాకు 150 రూపాయలు జీతమే, అయితే ఒక 25 రూపాయలు ఇంటద్దే ఉండేది. ఇక్కడ మొదట్లో మా అన్నే పిలిచాను, మా పెద్దమ్మ ఎలాగా ఉంది, మా అమ్మ కాదు మా పెద్దమ్మ ఉండేది, ఇంక మా నాన్నగారు మా అమ్మ మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కడ ఊళ్ళో ఉండేవారు. ఆ తర్వాత అక్కడికి డబ్బు పంపాల్సి వచ్చేది, ఇక్కడేమో ఇంటి ఖర్చులు ఇతర ఖర్చులు ఇవి ఉండేవి, ఇవి సరిపోయేది కాదు. తర్వాత ఈ బొమ్మలు వేయడం వల్ల యువభారతితో మాకు దగ్గరలోనే, నేను రామకోటలో ఉండేవాడిని, యువభారతి వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి నా టైటిల్స్ వేయించుకున్నారు వాళ్ళు. సుమారు 160 పుస్తకాలు వేసుంటే 100 పుస్తకాల పైన నేనే ముఖ చిత్రాలు నా చేత వేయించేవారు. ఆ రోజుల్లో అంతే 25 రూపాయలు, ఆఖరి రోజుల్లో 50 రూపాయల వరకు వచ్చేవారు. వాళ్ళు చాలా ప్రాంప్ట్గానే పే చేసేవారు. కానీ ఈ దీనివల్ల నేను అక్కడికి వచ్చేసరికి కవిత రంగంలోకి వచ్చాను కదా. రావడం వల్ల కవులు చాలామంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళు తమ పుస్తకాలకి నా చేత వేయించారు. నేను మా మొత్తం పీరియడ్లో 1000 పైగా పుస్తకాలకి నేను ముఖ చిత్రాలు వేసాను. 1000 పైగా నా రికార్డులోనే 860-870 వరకు ఉన్నాయి. అట్టలు తీసి అంటించినవి, ఆల్బమ్లు చేసినవి. ఒక 8-9 ఆల్బమ్లు ఉన్నాయి, ఒక ఆల్బమ్ పోయింది. ఇంకా నేను వేసినవి కొన్ని మిస్ అయినాయి, పుస్తకాలు వాళ్ళు ఇవ్వక నాకు లేక అది ఇస్తే ఎవరో చదవడానికి తీసుకెళ్ళి ఇవ్వకుండా పోవడం వల్ల అట్టలు లేవు. కానీ నా ఇవి ఆ రోజుల్లో 40% మాత్రమే డబ్బు ఇచ్చేవారు, 60% ఫ్రీ వర్క్స్. కవులు కదా మిత్రులు, అందువల్ల ఏదో ఏమంటే వేసేవాడిని. అలా వేయడం వల్ల ఎక్కువ కవులతో బాగా నాకు కవిత్వం కూడా రాయడం మొదలెట్టాను. కథలు ఆగిపోయినాయి, అందువల్ల కవులే ఎక్కువ మిత్రులు ఉన్నారు, వాళ్ళ పుస్తకాలకి వేయడం. ఇలాగా దీనివల్ల నాకేమైందంటే కొంత ఎంతో కొంత వచ్చిన 40% అయినా ఆదాయంగా ఉండేది. ఇచ్చేవాళ్ళు ఇచ్చేవారు, లేని వాళ్ళు లేదు, అలాగే ఆదాయం ఉండేది. కొంతగానం అలా నడిచింది. అంటే మీ కవిత్వం కంటే చిత్రలేఖనమే ఆదాయం ఎక్కువ తెచ్చిపెట్టింది? కవిత్వం ఏమి ఇవ్వలేదు, చేతి ఇదే గోడకు సున్నం రాసినట్టే అంతే, మళ్ళీ డబ్బు వెనక్కి రాదు. అది నా మొదటి పుస్తకాలు అన్నీ కథల పుస్తకాలు, మొత్తం 8 కథల పుస్తకాలు, 8 కథల పుస్తకాలు మొట్టమొదటి పబ్లిషర్లే వేశారు. అప్పుడు క్రౌన్ సైజ్ కదా, 1/8 క్రౌన్, విజయవాడ వాళ్ళు తర్వాత ఇక్కడ వాళ్ళు ఇలా వేశారు. అలాగే కవిత్వం పుస్తకాలు కూడా మొట్టమొదటి పుస్తకాలు అన్నీ బయట కవిత్వం కాదు, నవలలు కానీ కవిత్వాలు కానీ వేరే వాళ్ళు వేసినవే. తర్వాత నేను వేసుకోవడం మొదలెట్టాను. వాళ్ళు వేసినవి నామినల్గా ఇచ్చేవారు, చాలా తక్కువ డబ్బు అన్నమాట. అది కూడా కొంత ఆదాయంగానే ఉపయోగపడింది. ఎప్పుడైతే మా తమ్ముళ్ళకి వాళ్ళకి మ్యారేజెస్ నా చేతుల మీద జరిగింది, మా పెద్ద చెల్లి మ్యారేజ్ వాళ్ళు నాన్న అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది, కానీ మిగతా వాళ్ళు అవన్నీ నా చేతుల మీదగా జరిగినాయి. ఇంకో చెల్లివి, ఇద్దరు బ్రదర్స్వి, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాక కొంత నాకు విరిగా వాళ్ళ సంసారాలు పెట్టుకున్నాక నాకు కొంత ఆదాయం
బ్యాంకులో డబ్బు వేసుకోవనే అవకాశం అప్పుడు చిక్కింది. అప్పుడు నేను పుస్తకాలు వేసుకోవడం మొదలెట్టాను. అలాగా ఎక్కువ మంది కవులకు బయటానికంటే కారణం ఇదే, ఎక్కువ మంది మిత్రులు వాళ్లే ఉండేవారు కనుక. అయితే మీరు ఇన్ని సమస్యలు, ఇన్ని రకాల వ్యాపకాలు ఇన్ని చేస్తున్న దానిలో ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎవరైనా చాలా మాకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది, బహుమతి వచ్చింది అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు కవులు, దాన్ని ఎలా కొనసాగించారు? కుందిట్టి గారు ఉన్నంతకాలం ఆయన నిర్వహించేవాడు. అది కూడా ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే సమాచారం మా అందరితో చర్చించాడు. నాకు గోపాల శాస్త్రితో మాట్లాడాడు కూడా, ఓ పెట్టాలనుకుంటున్నాను. తిలక్ చనిపోయాడు, బాలగంగాధర తిలక్ చనిపోతే ఒక అవార్డు ఆయన పేరు మీద ఏమైనా పెడితే బాగుంటుందేమో అని ఒక అవార్డు పెడదాం అని వాళ్ళ అన్న ఇక్కడ అడ్వకేట్ ఎవరో ఉండేవారు, మన శివారెడ్డి గారు పాత ఇల్లు ఉంది చూడండి, ఆ సందులోనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన అంటే ఈయన తిలక్ అన్న, ఆయన అడిగితే అలాగే చేయండి బాగానే ఉంటుంది అన్నాడు, కానీ ఏమి డబ్బు ఇచ్చేవాటం కనబడలేదు. ఈయన మరి ఏం చేద్దాం, మనమే డబ్బులు వేసుకొని అవార్డు పెడదాం అన్నాడు. అలాగా నేను, గోపాల శాస్త్రి, తర్వాత శారద అశోకవర్ధను, ఇంకొక ఆయన సత్య రామ్మోహన్ రావు అని ఈనాడులో మా దగ్గర సూపరింటెండెంట్ ఆఫీస్ సెక్షన్ సూపరింటెండెంట్ అక్కడ రాస్తుండేవాడు, వాళ్ళకి ఏదో కాలం రాస్తుండేవాడు. అతను ప్రకాశం ఇలాగా తలా 25 రూపాయలు చొప్పున వేసి 116 అవార్డులు దాన్ని అలాగా ఒక 3 ఏళ్ళు అలా ఇచ్చాం. అలా ఇచ్చిన తర్వాత ఒకసారి కుందుర్తి గారు మద్రాసు పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అది పాండీ బజార్ వీధిలో నారాయణ రెడ్డి గారు కనిపించారట, వస్తూ ఆయన చూసి పలకరించి విషయం చెప్పాట, ఇలా అవార్డు పెట్టాం, మరి మీరు ఏమైనా అవార్డు ఇవ్వండి, మీరు స్పాన్సర్ చేయండి అంటే సరే అని ఒప్పుకుని ఒక 2 ఏళ్ళు ఆయన ఇచ్చాడు. 2 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఇక నేను ఇవ్వలేను అన్నాడు. అంటే ఆయనకి ఈ పద్ధతి నచ్చలేదు కాబట్టి, కుందొట్టి పద్ధతి నచ్చక ఆయన సలహా సహాయం ఏమి తీసుకోలేదు, మామూలుగా ఈయన పద్ధతిలో ఈయన చేస్తూ వచ్చాడు, ఆయన మానేశాడు. అప్పుడు ఈయన కోపం వచ్చి అందరి మిత్రులకి, సాహిత్య మిత్రులకి, ముఖ్యంగా కవులకి ఉత్తరాలు రాసి ఇలా పెడుతున్నాను, మీరు ఎంత తోస్తే అంత పంపండి అని ఉత్తరాలు రాశాడు. గుంటూరులో ధమ్మని ఒక ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపేవాడు, ఆయన పెద్ద మొత్తం 1000 రూపాయలు పంపించాడు. రంది సోమరాజు 500 పంపించాడు, మిగతా వాళ్ళు 25 రూపాయలు, 100 రూపాయలు ఇలాగా కొంతమంది ఇచ్చారు. అలాగ 3800 వచ్చింది. ఆ డబ్బుని అక్కడే సమాచార శాఖ కిందనే బ్యాంక్ ఉండేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అందులో డిపాజిట్ చేసి సంవత్సరానికి వడ్డీ వచ్చేట్టుగా ఏదో చేసుకుని ఆ డబ్బుతో ఆ అవార్డు ఇవ్వడం మొదలెట్టు, 500 రూపాయలు ఇవ్వడం మొదలెట్టాడు. 500 వెళ్ళింది. అలాగ ఆయన ఒక ఇచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళకి ఆయన చనిపోయాడు సడన్గా. 60 ఏళ్ళు ఇంకా 2 నెలల్లో స్వచ్ఛపూర్తి చేసుకోవాలని ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒకడే కొడుకు, మిగతా వాళ్ళు ఆడపిల్లలు. ఆయన ఏమన్నా నా దగ్గరికి వచ్చి, వీరాజు గారు మీరు కంటిన్యూ చేయండి, డబ్బు నేను సర్దుతాను, మీరు సూపర్వైజ్ చేసి ఏర్పాట్లు అవి చూస్తూ ఉండండి అని. అలాగే ఆయన నేను కలిపి దీన్ని చాలా కాలం నడిపాం. అది 500 2500 అయింది, 2500 అయింది, 5000 10000 అయింది. అలా 10000కి ఇచ్చే స్థాయికి వచ్చాం. అతను కూడా సరిగ్గా 7 ఏళ్ల క్రితం సడన్గా చనిపోయాడు. ఆయనకు కూడా షష్ఠీపూర్తి చేసుకున్న కొద్ది నెలలకే చనిపోయాడు, హార్ట్ అటాక్తోనే చనిపోయాడు.
చనిపోయాక ఇక నేనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఏముంది నేను అప్పటికి పర్వాలేదు, ఈమె కూడా ఉద్యోగంలో చేరింది కనుక మనం కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాం. ఆ సమయంలో ఆ సత్యమూర్తి భార్య ఒకసారి వచ్చి కలిసి, మీరు అక్కడ ఏరియా ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్, మీరు కంటిన్యూ చేయండి, డబ్బు విషయం మీరు చూసుకోవద్దు, నేను సర్దుతాను, మీరు ఏర్పాటు కన్నా ఈ ఏడేళ్ళుగా మేము నేను ఒకరిని చూసుకుంటున్నాను. అది మీరు ఫ్రీవర్స్ ఫ్రంట్ ద్వారా మీరు యువ కవులను చాలామందిని ప్రోత్సహిస్తున్నారు కదా, ఇటీవల వస్తున్న యువ కవుల కవిత్వాన్ని గురించి మీరు ఎలా స్పందిస్తారు? వాటి గురించి చాలా బాగా రాస్తున్నారండి. అంటే ప్రతి పదేళ్లకు ఒకసారి ధోరణి మారిపోతుంది, ఎక్స్ప్రెషన్లో కానీ శిల్పంలో కానీ శైలి విన్యాసం ఇవన్నీ మారిపోతాయి. పన్నెండేళ్లకే మారిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉపమానాలు విస్తృతంగా వేసేవాళ్ళు, సంస్కృత పదాలు బాగా వాడేవారు, గ్రాంధిక పదాలు ఎక్కువ ఉండేవి. తర్వాత లేదు, వస్తువు తీసుకోవడంలో కూడా రైతు అంటే అప్పుడు మధ్యతరగతి వరకే వెళ్ళేది. మొదట్లో కవిత్వం, ఆధునిక కవిత్వం ప్రారంభమైన కొత్తలో మధ్యతరగతే బౌండరీగా ఉండి అంతవరకే వచ్చి ఆగిపోయింది. తర్వాత విప్లవ కవిత్వ ప్రభావం వల్ల ఇంకా శ్రామిక జనం ఇవన్నీ కమ్యూనిస్టులు చెప్తా ఉన్నప్పటికీ మామూలు కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళు అది అంతవరకే వచ్చి ఆగింది. కానీ మిగతా అది రాలేదు. మిగతా సాహిత్యంలో వచ్చింది, వాళ్ళ నాటకాల్లో వచ్చాయి, కానీ కవిత్వంలోకి అది అంతగా ప్రవేశించలేదు. వచన కవిత్వంలో ముఖ్యంగా ప్రవేశించలేదు. అది తర్వాత విప్లవ కవిత్వం తర్వాతే మార్పు వచ్చింది. వస్తువులో కూడా వచ్చు చాలా బాగా రాస్తున్నారు ఇప్పుడు. రైతు సమస్యలు కానీ, తర్వాత అంతర్జాతీయ సమస్యలు కానీ, ఎక్కడ ఏది జరిగినా ప్రపంచీకరణ ఇవన్నీ వచ్చాయి. ఈ సమయంలోనే వర్గ దృక్పథం వస్తా ఒకటి కూడా తో పాటు అస్తిత్వవాదం కూడా ప్రబలింది. రకరకాల అస్తిత్వవాదాలు, మైనార్టీవాదం, ముస్లింవాదం, స్త్రీవాదం, దళితవాదం, ఇలాంటివన్నీ వచ్చాయి. విస్తృతి పెరిగింది. వస్తువు ఇది ఎక్కువైంది, రాసేవాళ్ళు ఎక్కువయ్యారు, సంఖ్య కూడా పెరిగింది. మేము ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుకి లెక్క పెడితే సంవత్సరానికి 5 పుస్తకాలు 4 పుస్తకాల కన్నా వచ్చేవి కావు మొదట్లో. అలాంటిది ఇప్పుడు ఒక సంవత్సరానికే 20-30 పుస్తకాలు వస్తున్నాయి కవిత్వం. అలా రాస్తున్నారు. అందులో మంచివి ఉన్నాయా లేవా అంటే కొద్దే ఉంటాయి. ఎప్పుడైనా పళ్ళు పోతూనే ఉంటుంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఎక్కువ పళ్ళు పోతుంది, మంచిది మిగులుతుంది. బాగా రాస్తున్నారు కానీ అధ్యయనం తక్కువ. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు తమను తాము చదువుకుంటున్నారు, మహా అయితే తన మిత్రులు చదువుతున్నారు, ఇంకాస్త విశ్రాంతంగా ఆలోచిస్తే తన గ్రూపు ఆ గ్రూపు వాళ్ళని చదువుతున్నారు అంతే. అంతకన్నా మా పాత కవుల్ని అర్థం లేదు. ఆ కాలపు వాళ్ళు ఏ సమయంలో రాశారు, అప్పటి స్థితిగతులు ఏంటి, సామాజిక స్థితిగతులు ఏంటి, రాజకీయ స్థితులు ఏంటి, అవి కూడా ఆలోచించకుండా ఈ దృష్టితో వాళ్ళని చూస్తున్నారు. అది వాళ్ళకి చాలా తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు వేసిన దారిలో ఇప్పుడు మనం ఒక దారి వేస్తాం, ఆ దారితో మన తర్వాత వచ్చేవాళ్ళు అది దాటుకొని ఇంకా ముందు కడతారు. అంతవరకు బామగులుగా వచ్చేస్తారు, అది దాటుకొని ఇంకొంత ముందు కడతారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు అది కూడా దాటుకొని ఇంకా అలా పెడతారు. ఇలా ముందుకు పోతూ ఉంటుంది. అది ఆ ధోరణి ఇప్పుడు లేదు. బాగా రాయడం వరకే మేము ఇదిగో రాస్తున్నాం, ఇలా రాస్తున్నాం. తర్వాత ఇంకొకటి, ఓ పుస్తకం వస్తే దీనికి ఎక్కడ అవార్డు ఇస్తున్నారు, దానికి ఎలా ప్రచారం చేసుకోవాలి. మాధ్యమాలు పెరిగాయి, అనేక మాధ్యమాలు పెరిగాయి. అప్పుడు ఏంటి, వేదికలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి ప్రచారం వాళ్ళే చేసుకుంటున్నారు. ఇది ఎక్కువైపోయింది. అవును, మీ కథల్లోనూ మీ కథా కవిత్వంలోనూ కూడా గమనించిన విషయం ఏమిటంటే విషాదాంతాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు విషాదాంతాలనే ఎక్కువ రాయడానికి ఏదైనా కారణం ఉందా? కారణం ఏం లేదు, ప్రత్యేకంగా కారణం ఏం లేదు. అలాంటి అని కోరుకున్నది అందకపోవడం అనేది దాదాపుగా ఒక మోటివ్ లాగా దాదాపుగా ఉంది చాలా వాటిల్లో. మీ కథలు చాలా వాటికి ఎక్కువగా ఉంది. అంటే జీవితంలో ఎక్కువ విషాదం ఉందని మీరు భావిస్తారా? అందులో ఆత్మకథాత్మకత ఏమైనా ఉందా? అంత ఏమీ లేదు, పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కోరుకోవాలంటే నేను బాపులాగా అవ్వాలనుకున్నాను, అవ్వలేదు.
ఆర్టిస్ట్గా గుర్తింపే కాదు, కృషి కూడా అంత లేదు నాకు. అలాగే బుచ్చుబాబులాగా అంత ఇది అవ్వాలని కోరుకుండేది, అంత కాలేకపోయాను. కాలేదు అంటే అంత కృషి నేను చేయలేకపోయాను. ఇలాగా ఈ రకమైన వృత్తిపరమైన లేదా ఇష్టాలతో కూడినవి నెరవేరలేదు. నెరవేరపోవడానికి నా కృషి తక్కువ కావడం, ఒక ఆర్థికమైన కారణాలు, తొలి రోజుల్లో ఆర్థికమైన కారణాలు ఎక్కువగా బయటికి రాకుండా అణిగిమణిగి ఉండడం. ఎందుకంటే నా చదువు అంతా మా మేనమామ మీద ఆధారపడి ఉంది. ఆయన ప్రతి నెల మా అమ్మ పేరున కొంత మనీ ఆర్డర్ చేసేవాడు. అలాగా చదువుకున్నాను. ఆఖరి రోజుల్లో ఆయన ఉద్యోగంలో చేర్చుదామని ప్రయత్నం చేశాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాక ఒకసారి ఫెయిల్ అయ్యాను ఈ సాహిత్యంలోనూ చిత్రలేఖనంలో పడి. దాంతో కోపం వచ్చి తీసుకెళ్ళిపోయి, విజయనగరం తీసుకెళ్ళిపోయి ఉద్యోగంలో పెడతాను అని అనుకున్నా అని తీసుకెళ్ళిపోయాడు. 15 రోజులు అక్కడ ఉన్నాను వాళ్ళ ఇంట్లో. ఆయన కూడా అప్పటికి భార్య చనిపోయింది, పిల్లల ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కూతురు పెద్ద కూతురు దగ్గర ఉండేవాడు. వాళ్ళ పెద్ద సంసారం, ఉమ్మడి కుటుంబం. అందులో నేను ఇమడలేకపోయాను. ఎందుకంటే ఊపిరి సరిపోయేది కాదు అక్కడ. కొత్త వాళ్ళు బంధువులే అయినా, నాకు వాళ్ళు బంధువులే అయినప్పటికీ ఊపిరి సరిపోయేది కాదు. పైపెచ్చి నాకు చదువుకోవాలని ఉండేది. వెనక్కి వచ్చి మళ్ళీ నేను స్వతంత్రంగా బీఏలో చేరాను. మా అందు మొట్టమొదట ఫీజు మా ఫాదర్ ఏదో రకంగా తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. కానీ తర్వాత నా అంతటి నేనే కష్టపడి పుస్తకాలు, నా కథలు కొండపల్లి వాళ్ళకి అమ్మాను, నా అద్దేపల్లి వాళ్ళకి అమ్మాను. ఆ డబ్బు వచ్చి కొంత వచ్చింది. కల్చరల్ సెక్రటరీ, కాలేజీ కల్చరల్ సెక్రటరీ ఒక టర్మ్ ఫీజు ఆయన కట్టాడు. అంటే ఏదో ఫండ్ నుంచి కట్టించాడు. ఇలాగ చదువుకోవాలి, బాగా పైకి రావాలి అని అనుకునే చదువు ఏమో ఆ మధ్యలోనే బీఏతోనే ఆగిపోయింది. బీఏ సర్టిఫికెట్తో ఆగిపోయింది, పైకి చదవలేదు. అదొక ఇది. ఈ రకమైన కారణాలు బహుశా పరోక్షంగా ఇలాంటివి ఉండొచ్చు. అంటే అది ప్రణయ కథ అయినా సామాజిక కథ అయినా ఒక ఒక విషాదం అందరూ దొంగి చూస్తుంటుంది. అది మా కనిపిస్తూనే ఉంటుంది, అన్యాపదేశం కన్నా కనిపిస్తుంటుంది. మొట్టమొదటి దీర్ఘ కవిత కూడా మీరే రాశారు అది అని ఇంతవరకు చరిత్రలో చెప్పుకోకపోయినా అని శివారెడ్డి గారు ఒకటి అన్నారు. అది అది ఎంతవరకు అది మళ్ళీ వెలుగు, మళ్ళీ వెలుగు, వెలుగు దీర్ఘ కావ్యం. నగర జీవితాన్ని గురించి ఒక రోజు ఉదయంతో ప్రారంభమవుతుంది, అర్ధరాత్రితో ముగుస్తుంది. అయితే అంతర్లీనంగా అప్పటికి నాకు కొద్దిగా ప్రోగ్రెస్ ఇది వచ్చింది. ఇక్కడికి రావడం వల్ల, ఉద్యోగంలో చేరడం వల్ల కొద్ది కమ్యూనిస్ట్ ఐడియాలజీ, అప్పుడు నేను నాస్తికుండి అప్పటికే. దానివల్ల నాకు ఈ ప్రోగ్రెసివ్ ఆలోచనల వల్ల దాంట్లో ఇంతర్లీనంగా ఇవి అంతా ఉంటాయి. అంటే చెప్పక చెప్పినట్టుగా ఉంటుంది. చివరి వరకు ప్రతీదీ కూడా ఒక సింబాలిక్గా నడుస్తుంది. ధ్వని కావ్యంలాగా అది నడుస్తుంది. అది నేనే స్వయంగా వేసుకుందామని ప్రెస్కి వెళ్ళి టైటిల్ గురించి చూపించాను వాళ్ళకి, వెయ్యాలయ్య అని. అదే సమయంలో యువభారతి వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళకి బొమ్మలు వేస్తూ వచ్చాను నేను. అది చూసి వాళ్ళు ప్రింటింగ్ అక్కడ చేయించుకున్నారు అదే ప్రెస్లో. చూసి ఏంటి మీ పుస్తకం అన్నారు. అవునండి అని. ఎన్ని వేస్తున్నారు? 500. మేము వేస్తాం, మీకు 500 కాపీలు ఇచ్చేస్తాం, మేము వేసుకుంటాం అన్నారు. సరే వేసుకోమన్నారు. నాకు 500, నాకు కావలసిన టైటిల్తో 500 వేస్తారు. వాళ్ళకి టైటిల్ మళ్ళీ మార్చుకుని, అంటే బొమ్మ మార్చుకుని సింపుల్గా వాళ్ళు ఒక 2000 కాపీలు వాళ్ళు వేసుకున్నారు. అది ఎక్కువ మందికి వెళ్ళింది. యువభారతి వల్ల ఎక్కువ మందికి, నా ద్వారా వెళ్ళింది చాలా తక్కువ, కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ సభ్యులకి, వాళ్ళకి అప్పటికే బాగా మీటింగులు పెడుతుండేవారు ప్రతి నెలను. అందువల్ల ఎక్కువ జనానికి అది అందింది. అది బాగా గుర్తింపు వచ్చింది. అదొక కారణం. మొదటి కావ్యం అంటే కాదు, నాది కాదు. కుందుర్తిది మొట్టమొదటిది. కుందుర్తి తెలంగాణ మీద రాశాడు, అది మొట్టమొదటిది. రెండవది సి విజయలక్ష్మి పేరుతో
విజయవాడ నుంచి ఒక మార్క్సిస్ట్ ఆయన విషాద భారతం, తర్వాత ఇంకొకటి కూడా విషాద భారతం, తర్వాత మరొక పుస్తకం కూడా అలాగే దీర్ఘకాలికంగా రాశాడు. అవి రెండు తర్వాత వచ్చాయి. ఆ తర్వాత నాది వచ్చింది. ఆ తర్వాత శేషేంద్ర శర్మ అది కానీ శివారెడ్డి రక్త ఇది ఆసుపత్రి గీతం కానీ అన్ని తర్వాత వచ్చాయి. మీరు ఒక దశలో ఎన్టీ రామారావు గారి దగ్గర కొంతకాలం పనిచేశారు. ఆయన నీకేం కావాలి అని అడిగితే ఈ ఉద్యోగం నుంచి విముక్తి ఇవ్వండి అన్నారు అని. కానీ అది నిజం కాదు, నిజం కాదు. పనిచేయడం అయితే చేశాను. ఆయనతో చాలా చికాకులు ఉన్నాయి. మంచి బాగా చదువుకున్నవాడు, అంటే కావ్యాలు వాటితో బాగా పరిచయం ఉన్నవాడు. సినిమాల్లో అలాంటి వేషాలు వేయడం వల్ల వాటితో సంబంధం ఉంది. సాహిత్యం మోడర్న్ సాహిత్యంతో ఆయనకు ఉండకపోవచ్చు, కానీ పాత బిట్టు ఉంది. నన్ను అక్కడ స్క్రిప్ట్ రైటర్గా వేశారు, ప్రమోషన్ ఇచ్చి. మా డిపార్ట్మెంట్ ఉంటుంది సమాచారం స్క్రిప్ట్, ఒక పిఆర్ఓ ఆయన కింద, ఒక అసిస్టెంట్ పిఆర్ఓ, ఓ టైపిస్టు, ఒక స్క్రిప్ట్ రైటరు. స్క్రిప్ట్ రైటర్ అంటూ లేదు, నా పోస్ట్ క్రియేట్ చేసి నన్ను అక్కడ వేశారు ఆయనకు కావాల్సిన స్పీచెస్ రాయడం కోసం. అలాగే అక్కడ పనిచేస్తూ వచ్చాను. ఆయన స్పీచెస్ సాధారణంగా మామూలు జనరల్గా డిపార్ట్మెంట్కి వెళ్ళే స్పీచెస్ అయితే మనం రాసిన చదివేసేవాడు కానీ, పెద్ద పెద్ద స్పీచెస్ అంటే పబ్లిక్ స్పీచెస్ కానీ రేడియోలో ఇది కానీ ఇట్లాంటివి ఆయన మనం చదువుతూ ఉంటే ఆయన మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా ఆపేయాలి, అది రాసుకోవాలి, రాసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి మళ్ళీ ఆ పద్ధతిలో మళ్ళీ రాయాలి, తీసుకెళ్ళి చదవాలి, మళ్ళీ మార్చేసేవాడు. అలాగా 4 సార్లు 5 సార్లు కూడా మార్చిన సందర్భాలున్నాయి, చాలా చికాకు మనలాంటి వాళ్ళకి. పైపెచ్చు ఆదివారాలు సెలవు రోజులు అంటూ లేవు. ఆయన ఎప్పుడైనా టూర్కి వెళ్తే అదే సెలవు అప్పుడే. దాంతో నాకు నా మిగతా జీవితం దెబ్బతింది. ఒకసారి అయితే ఈయన సిద్ధారెడ్డి వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి సిద్దిపేటలో ఒక నన్ను, తర్వాత దాశరథిని, ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులు, శివారెడ్డి కూడా ఉన్నాడేమో, తీసుకొచ్చి జీప్లో కూర్చోబెట్టి దూరంగా ఎక్కడో పెట్టి నాకు కవరంపించాడు. ఇలా రెడీగా ఉన్నాను, మీరు వచ్చేయండి అని. కానీ రావడానికి అక్కడ లాకప్ అయిపోయాను, రాలేకపోయాను. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకోసారి సరస్వ పరిషత్తులో నెల నెల ఆయన మీటింగులు పెట్టేవాడు కదా, ఈయన యువభారతిలో పెట్టేవారు, యువభారతి కాదు, సరస్వ పరిషత్తులో రంగనాథాచార్యులు ఆయన సంవత్సరానికి ఒకసారి. అలాగే నేను ఒకరోజు నేను ఉపన్యసించాల్సింది, దానికి అటెండ్ కాలేకపోయాను. ముఖ్యమైన ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. దాంతో వాలంటీర్ రిటైర్మెంట్కి పెట్టుకున్నాను. మా డిపార్ట్మెంట్కి పెట్టుకోవాలి, పెట్టుకుంటే తొక్కి పెట్టారు వాళ్ళు, అది అలాగా తొక్కి పెట్టారు. కానీ అత లక్కీగా అప్పుడు ఏమైందంటే ఈయన కొంతకాలం గ్యాప్ వచ్చింది, చీఫ్ మినిస్టర్ అతను భాస్కర్ రావు ఇది చేయడం వల్ల గ్యాప్ వచ్చింది. మళ్ళీ చీఫ్ మినిస్టర్ అనుకోండి నెల తర్వాత. అప్పటికి నేను వెనక్కి వచ్చి డిపార్ట్మెంట్కి వచ్చాను. వచ్చిన అక్కడ అటెండ్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో మళ్ళీ ట్రాన్స్లేషను, మ్యాగజైను ఇవి చూసుకోవాల్సి వచ్చేది. బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. వచ్చినైతే అప్పుడు కొత్తగా కొద్దిగా కమిషనర్ వచ్చాడు, ఎస్వి ఒక ఆయన, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు చేసి రిటైర్ అయ్యాడండి కాకినాడతను. నేనంటే అభిమానం, బహుశా ఆయనకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఏమో మరి తెలియదు, కానీ నేను అభిమానం. ఒకసారి నన్ను పిలిచి మీరు తప్పకుండా మిమ్మల్ని రిటైర్ చేస్తాను, నన్ను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అని హామీ ఇచ్చాడు, అంతవరకు మీరు ఉండండి అన్నాడు. అలాగే ఉన్నాను. ట్రాన్స్ఫర్ అయ్యే ఆర్డర్స్ ఆయనకు వచ్చినప్పుడు రోజు పిలిచి మధ్యాహ్నం ఇలా వెళ్తున్నాను, మీరు ఉంటారా, ఇంకా కంటిన్యూ అవుతారా, లేదా మా వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతానండి అన్నాను. అప్పటికప్పుడు మళ్ళీ 3 నెలల అడ్వాన్స్గా
డేట్తో తన ఒక అప్లికేషన్ రాయించి తీసుకొని ఈవినింగ్ రిటైర్ చేశాడు. అది బయటకు వచ్చాను. బయటకు వచ్చి చాలా గొప్ప ఫ్రీడమ్ అన్నమాట నాకు. ఇప్పుడు మీరు కవిత్వం ఇంత రాశారు, కవిత్వాన్ని చాలా విమర్శనాత్మకంగా కూడా అక్కడ ఈయంతో నాకు ఏం ఘర్షణ ఏం జరగలేదు. ఎన్టీ రామారావు అంతా లేదు, ఆయన అడగను కూడా లేదు, ఏం కావాలని కూడా లేదు. ఏదో మరి అలాగే ఎవరో రాశారు కానీ ఆయన ఏం అడగలేదు. నేను అడగను కూడా అక్కడ, ఎందుకంటే కొన్ని పరిమితులు ఉన్నాయి వ్యక్తులకి. ఒకసారి ఆయన హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేస్తారు అక్కడికి, కాఫీలు టీలు ఇవన్నీ వచ్చిన విజిటర్స్కి. ఓ రోజు నిన్ను కోప్పడ్డాడు అక్కడ సెక్షన్ అక్కడికి వెళ్ళి సీఎం కూడా, ఏంటి ఇంటి పాలు ఖర్చు అయింది పొద్దున్న నుంచి ఇంత ఎంతమంది వచ్చారు ఏంటి ఇలాగా అందా అడ్డమైన వాళ్ళు తవ్వుతారా అని, ఇక్కడ తవ్వుతున్నారా ఏమిటని. అది మా పిఆర్ఓ వింగ్ విన్నది, పర్వతాలరావు పిఆర్ఓ. ఆయన చాలా నిజాయితీ పరుడు, చాలా నా జీవితంలో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అతను. అంత నిజాయితీ పరుడు, ఇంటికి ఎవరైనా వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళు స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చినా తీసుకునేవాడు కాదు అంత ఇది. అతను పిఆర్ఓ, ఆయన వద్దండి మనం ఇక్కడికి తవ్వదు కాబట్టి బయటకు వెళ్ళి తవ్వదాం అని బయట తవ్వుతూ వచ్చామన్నమాట. అందువల్ల అక్కడ ఇప్పుడు ఏమి ముట్టుకోలేదు. ఆయనంతటా ఆయన ఈ స్పీచెస్ చదువుతూ ఉన్నప్పుడు అభిమానం వచ్చి ఆయనకు మళ్ళీ పైన వేరే ఉంటుంది, అక్కడి నుంచి చెప్పించుకోవడం కాఫీ ఆయన తాగుతూ మనకి కాఫీ ఇవ్వడం ఇట్లాంటివి ఉండేవి. సహృదయంగానే ఉండేవాడు, ఎక్కడో కోప్పడలేదు. మా ఎదురుగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన డైరెక్టర్ మేడం వేరే డైరెక్టర్ నరసింహారెడ్డిని ఇలాంటి వాళ్ళని చెడమడా తిడుతూ ఉండేవాడు కానీ మే మమ్మల్ని ఏమి అనలేదు. ఆయన నిజాయితీ అక్కడ ఒప్పుకోవాలి, మంచితనం అక్కడ ఒప్పుకోవాలి, ప్రతిభని గుర్తించేవాడు అతను. అంటే మీరు చివరిగా ఇప్పుడు కవిత్వం గురించి, మీరు చాలా గొప్ప కవిత్వం రాశారు కానీ మీ వారసత్వం ఎవరిలోనూ పెద్ద కనిపించదు నిజానికి. మీరు ఏకాంత వాసులాగా మీరు రాసిన రకం ఒక ద్వీపంలాగా ఉన్నారు మీరు, మీరు రాసిన రచన విధానంలో. అయితే కవిత్వ విమర్శ ఇప్పుడు ఎలా వస్తుంది అనుకుంటారు? కవిత్వం కొంత విస్తృతి వైవిధ్యం పెరగకపోవడానికి సరైన విమర్శ లేకపోవడం కూడా కారణం అని నేను కూడా అనుకుంటున్నాను. మా పూర్వంలాగా నిష్పక్షపాతంగా విమర్శించే విమర్శకులు లేరు. ఏదో పై పైన చెప్పడమే ఇప్పుడు పత్రిక, పూర్వం పత్రికల్లో కూడా చాలా సునిశ్చితమైన విమర్శ వచ్చేది, వ్యాసాలు వచ్చేవి. ఇప్పుడు అలాగ లేవు. అలాగే గ్రూప్ రాజకీయాలని బట్టి ఆ విమర్శ ఉంటుంది, వాళ్ళు మెచ్చుకోవడం లేకపోతే విమర్శించడం, ఇదే ఉంది తప్ప నిజంగా మంచి మంచి జనంతో బాగుంది అని అనడం లేదా బాగోకపోతే ఇది బాగోలేదని చెప్పడం, అది మొహమాటానికి ఇబ్బంది కలిగ ఏమో మరి అది రావడం లేదు. చాలా తక్కువ, ఎక్కడో లక్ష్మీ నరసింహ లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసయ్య లక్ష్మీ నరసయ్య లాంటి వాళ్ళు బాగా రాస్తున్నారు. మిగతా వాళ్ళు రాజపాలెం రాస్తూ ఉన్నప్పటికీ లాంటి వాళ్ళు కొంత పై పైనే స్పృశిస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళినట్టు లేదు, రాసినట్టు లేదు. అంత నిర్భయంగా రాచముల రామచంద్రారి రాసినట్టు ఎవ్వరూ రాయలేదు. అంటే సాహిత్యంలో కూడా రాజకీయాలు ఉండడం వల్ల సరైన విమర్శ రావడం లేదు అది నేను అనుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న అండి, ఎంఎఫ్ హుస్సేన్ చిత్రాల గురించి ఒక వివాదం వచ్చినప్పుడు మీరు ఎంఎఫ్ హుస్సేన్ని సమర్థించారు. ఆయన మన హిందూ మతానికి వ్యతిరేకంగాను బొమ్మలు వేశాడని గొప్ప గొడవ జరిగినప్పుడు ఒక చిత్రకారుడిగా మీరు దానికి ఎలా స్పందించారు? మన దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకుంటాయి, నగ్న బొమ్మలు ఎందుకుంటాయి? మరి దాన్ని మనం విమర్శించడం లేదు కదా, చూస్తున్నాం కదా, వెళుతున్నాం కదా, ఆ దేవాలయాలకు వెళుతున్నాం, అక్కడ మరి దేవుడి దగ్గర అలాంటి బొమ్మలు ఉంటాయా అంటే, ఆ సూర్య దేవాలయం కోణార్క నేను 5-6 సార్లు వెళ్ళాను. మా సిస్టర్ అక్కడ ఉన్నప్పుడు, భువనేశ్వర్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను భువనేశ్వరిని నుంచి కోణార్క వెళుతూ వచ్చేవాడిని. మరి అక్కడ ఉంది, అక్కడ కూడా ఉన్నాయి ఇలాంటివి. ఏమైతే అది దశల్ని కోణార్కలో
ఒక మానవ దర్శనాన్ని చూపించడంలో అది కూడా ఒక భాగంగా చూపించారు తప్ప దాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేద్దామని కాదు కదా. దేవాలయాల మీద కూడా మన దేవతల విగ్రహాలని ఇప్పుడు కల్పనే కదా, ఈయన రవివర్మ వేసిన చిత్రాలే ఆధారం మనకి. ఈ బట్టలు వేసుకోవడం లేకపోతే పూర్వ సంప్రదాయం అంతా మామూలు ఇవే కదా. దేవతల దృశ్యాలు కానీ పురుషుడు అయినా స్త్రీ అయినా కొద్ది ఆభరణాలు మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి, మిగతా అంతా ఇవే నగ్న దేహాలే కదా. మరి అది తప్పు లేనప్పుడు శిష్యను తప్పు ఎలా అవుతాడు? చిత్రకళ కళ దృష్టితో చూడాలి. మరి చిత్రకళలో కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ 2 ఇయర్స్ మోడల్ని పెట్టి నూడ్ మోడల్ని పెట్టి బొమ్మలు వేయిస్తారు. మరి అది అనాటమీ నేర్చుకోవడం కోసం చేయిస్తారు. అదే అంతే తప్ప నేను తప్పు పట్టలేదు. చివరిగా ఒక్క ప్రశ్న, మీ శ్రీమతి సుభద్రాదేవి గారు కూడా మంచి కవయిత్రి, ఆవిడ కూడా మీ రంగంలోనే కవిత్వంలోనే ఆవిడ కూడా ప్రసిద్ధి చెందారు. మీ ఇద్దరి మధ్య కవిత్వానికి సంబంధించిన చర్చలు పరస్పరం సలహా సహకారాలు ఉంటాయా? ఉంటాయండి. అంటే ఆమె రాసింది నాకు చెప్తుంది, నేను చూపిస్తుంది, నేను రాసింది ఆమెకు చూపిస్తూ ఉంటాను. ఆమెది రచయితల కుటుంబం నుంచి వచ్చింది. మేనమామ కూతురు ఆమె, నేను నా 3వ మేనమామ కూతురు. మా చెల్లెల్ని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాం కుండ మార్పిడి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అన్నయ్య రోణకప్పస్వామి శిష్యుడు, ప్రియ శిష్యుడు. ఆయన భారతలో కొన్ని వ్యాసాలు అవి రాశాడు, కొడవంటి లీలామోహన్ రావు అని ఆయన వ్యాసాలు రాశాడు. తర్వాత ఇంకా చదువులో పడిపోయి అక్కడ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో హెడ్గా రిటైర్ అయిపోయాడు. ఇంకొక బ్రదరు చిన్న అన్న, ఆయన కొడవంటి ఇతను బాబ్జీ అంటాం లీలా, ఒక ఆయన కథలు చాలా రాశాడు అన్ని పత్రికల్లోనూ, ఇంచుమించు తెలుగులో ఉన్న భారతతో మొదలుకొని అన్ని పత్రికలను కథలు రాశాడు, పుస్తకాలు కూడా వచ్చాయి. ఆయన వీళ్ళ చిన్న అన్నయ్య, వాళ్ళ పెద్దక్క సరళాదేవి స్వతంత్రంలో రాసింది, ఆమె కథలు రాసింది, అన్నీ రాసింది. ఆమె ఆ కుటుంబం నుంచి ఆమె రావడం ఆమెకు స్వతహాగా ఈ రచనలు చేసే అలవాటు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కథలు మొదట్లో రాస్తున్నప్పటికీ నా మిత్రులు మా ఇంట్లో చర్చలు వీటి వల్ల ఆమెకి కవిత్వం వైపు మళ్ళీంది. కథలు రాస్తుంది, 2 పుస్తకాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చినప్పటికీ కవిత్వం ఎక్కువ, నాకన్నా ఒక పుస్తకం ఎక్కువ వచ్చింది. నా 8 కవిత్వ పుస్తకాలే వస్తాయి, 9 వచ్చినాయి. ఆమె కవిత్వం కంటిన్యూస్గా రాస్తుంది. ఆమె ఏం రాసినా నాకు చెప్తుంది, నేను ఏమి రాసినా ఆమెకు చెప్తాను, చూపిస్తాను, సలహాలు తీసుకుంటాం. ఆమె ధోరణి వేరు, నా ధోరణి వేరు. ఆమె స్త్రీ బాగా పక్షపాతి, నేను స్త్రీ సౌందర్య దృష్టితోనూ స్నేహం దృష్టితోనూ నేను చూస్తాను. ఆమె ఎక్స్ప్లాయిటేషన్ దృష్టితో ఆమె రచనలు చాలా వరకు ఉన్నాయి. ఆవిడ సామాజిక దృష్టి, మీరు సౌందర్య దృష్టి, సౌందర్య దృష్టి ఈ రెండు కొంత ఉంది. అయితే ఆ ధోరణిలో నాకు నచ్చిన విషయాలు కొన్ని ఆమెకు నచ్చకపోవచ్చు, ఆమెకు నచ్చినవి నాకు నచ్చకపోవచ్చు. సలహా ఇస్తాం, పాటిస్తే పాటిస్తుంది, అలాగే ఆమె ఇచ్చిన సలహా నేను పాటిస్తే పాటిస్తాను. ఇవ్వడం మాత్రం ఆమె ఇస్తుంది, నేను ఇస్తాను. ఇటీవల మీరు ఏమైనా రచనలు చేశారా, చూస్తున్నారా? ఇంకా ఇటీవల నేను ఒక 2 ఏళ్ళ నుంచి రాయలేదండి. 2 ఏళ్ళ క్రితం ఒక కవిత్వం పుస్తకం వచ్చింది. దాని తర్వాత ఇక ఆరోగ్య కారణాలు ఇవన్నీ ఇటీవల, తర్వాత పుస్తకాలు వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కవిత్వం ముఖ్యంగా, కవిత్వం వేయడం లేదు. నేను నా కథలు రాయడం 74 అన్నాను కానీ 76తో ఆగిపోయింది. నవలలు 4 వచ్చాయి, మైనా తర్వాత కూడా ఇంకో నవల వచ్చింది, కరుణించండి. ఆ 4 నవలు వచ్చాయి, అంతటితో ఆగిపోయింది. కవిత్వం కూడా ఇటీవల ఓ 2 ఇయర్స్ వరకు వచ్చాయి, తర్వాత ఆగిపోయింది. ఆగిపోవడం అంటే టెంపరీగా ఆగిపోయింది, మళ్ళీ ఏమో రాయాలని ఉంది. కానీ నాకు ఇప్పుడు కవిత్వంలో వచ్చిన మార్పు, ఈ మాండలికం ఎక్కువగా వాడుతున్నారు. ఈ మాండలికం అస్తిత్వవాదాల మధ్య నేను ఇమడలేక అన్నా లేదా, నేను నా ఇతివృత్తాలు
ఇష్టం జనానికి జనానికి వెళ్ళవు రాయడం ఏమిటి అని ఒక నిర్వేదం నిరుత్సాహం కూడా ఉంది. అంటే మీది మడకపోవడం అనేది మీ ప్రత్యేకత అవుతుంది, అదొక విలక్షణత అవుతుంది, కానీ అంతకంటే వ్యతిరేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని అది కూడా ఒక గుణంగానే మనం తీసుకోవచ్చు. ప్రయోగాలు కూడా ఇప్పుడు చేయడానికి నవల కూడా నేను ప్రయోగం చేశాను. ఇది బ్రతుకుబాట ఇంటర్మీడియట్లో సీరియల్గా వచ్చిన నవల పుస్తకంగా వచ్చింది వెంటనే. అది మళ్ళీ రీప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే కాలేజీ రోజుల్లో రాసిన రెండు పుస్తకాలు మళ్ళీ రీప్రింట్ ఎప్పుడు అవ్వలేదు, అప్పట్లో పుస్తకాలుగా వచ్చినప్పటికీ. అది 50 ఏళ్ళు అయిన తర్వాత 2006లో దాన్ని అదే పేరుతో బ్రతుకుబాట అనే పేరుతోనే ఫ్రీ వర్స్లో మొత్తం అదే ఇతడుతో రాశాను. అంటే మామూలుగా వచనంలో రాసిన నవలని మళ్ళీ ఫ్రీ వర్స్ రాశాను. అది ప్రయోగం అంతే. ఆ ప్రయోగం ఇంకా చేయడానికి ఏమైనా దొరికితే చేస్తాను ప్రయోగంలాగా, లేదంటే కండికలు 3 కండికల పుస్తకాలు వచ్చాయి. ఆ 3 కండికల పుస్తకాలతో పాటు ఇంకోటి మహా వస్తే ఇంకో పుస్తకం వస్తుంది. అంటే ఇతర కారణాలు కూడా ఉన్నాయి, ఆరోగ్య కారణాలు ఉన్నాయి, వేసేవాళ్ళు లేరు, పబ్లిషర్లు లేరు, మనమే వేసుకోవాలి. ఇంట్లో పెట్టుకోవడానికి నాకు బొమ్మలు, ఇది నేను చెప్పాను కదా, మొట్టమొదట మా పెద్దమ్మగారు అక్కగారు వాళ్ళ ఇంట్లో బొమ్మలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంటి నిండా ఇవన్నీ కొనుక్కొని పెట్టుకోవాలి. ఇవన్నీ కొనుక్కున్నవే అన్నీ, అప్పుడు 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 కొనుక్కున్నవే అవన్నీ ఇంటి నిండా ఉంటాయి. పుస్తకాలు ఇంటి నిండా ఉన్నాయి అన్నీ. ఈ గది ఆర్ట్ పుస్తకాలే ఉన్నప్పటికీ మిగతా గదుల నిండా సాహిత్యమే ఉంది. ఒక్క మా అమ్మాయి ఇది తప్ప మిగతా చోటు ఉంది. పెయింటింగ్స్ అవి పెద్దవి వేసుకోవాలి, ఆయిల్ పెయింటింగ్స్ అవి వేస్తూ వచ్చాను. అది కూడా 2 ఏళ్ల క్రితం వరకు వేశాను. అవి కూర్చుని కంటిన్యూస్గా వేయాలి, అంత ఓపిక ఇప్పుడు ఉండడం లేదు, కూర్చోలేను. దానికి ఎగ్జిబిషన్ నాకు కూడా చాలా చోట్ల పెట్టాను. వరుసగా మధ్య యానం తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టాడు, 2 రోజులు పెట్టాడు శిఖామణి. ఆ తర్వాత అవి విజయవాడలో ప్రజా సాహిత్య వాళ్ళు వాళ్ళు ఒక 2 రోజులు పెట్టుకున్నారు. అదే కాంపౌండ్లో ఉన్న ఇది నా శివారెడ్డి మన సిఈఓ ఈమని శివనాగిరెడ్డి ఆయన సిఈఓ అక్కడ మధు దీనికి మధుమహాలక్ష్మి ఛాంబర్స్కి కాన్ఫరెన్స్ అవుతూ ఉంటాయండి ఇక్కడ. మేము ఇంకొక 5 రోజులు మేము కంటిన్యూ చేస్తున్నాం, మరొక 5 రోజులు పెట్టాడు. ఆ తర్వాత మా ఫ్రెండ్ రాజమండ్రి, మా ఫ్రెండ్ కొడుకు రాజమండ్రికి తీసుకెళ్ళి 3 రోజులు అక్కడ పెట్టాడు. తర్వాత వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అవన్నీ అక్కడ పెట్టే మళ్ళీ ఇక్కడ చూస్తాను. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ రవీంద్ర భారతిలో కళాభవన్లో నేను ఒకటి పెట్టాను 5 రోజులు. మన పొనుగోడు కృష్ణారెడ్డి వాళ్ళ ఊరు అటు నెల్లూరు దగ్గర కావలిలో ఆయన తీసుకెళ్ళి అక్కడ 2 రోజులు ఆయన ఎగ్జిబిట్ చేశాడు. వరుసగా ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల వ్యవధిలో చాలా చోట్ల పెట్టారు. ఇంకా ఇప్పుడు నాకు మ్యాన్ పవర్ లేదు, నేను పెట్టుకోలేను, వాళ్ళే అంతా చేయడం వల్ల చేయలేదు. అలాంటి వాళ్ళు వస్తే కొంత ఉత్సాహం ఉంటుంది, మళ్ళీ వేయద్దాం ఏదో మెల్లగానే. నాకు మోడర్న్ పద్ధతి తక్కువ, ట్రెడిషనల్ పద్ధతి. నేను నేర్చుకున్నది దామల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఆ గురువు దగ్గర, అందువల్ల ఆ పద్ధతే నాకు. ఆయిల్ పెయింటింగ్స్లో వాటర్ కలర్స్ తగ్గిపోయినాయి, ఆయిలే అన్నీ నేను వేసిన. ఇప్పటికీ నా దగ్గర ఎగ్జిబిషన్లో పెట్టినవి మొట్టమొదటి వేసినవి ఏవో ఒక చిన్న చిన్నవి వాటర్ కలర్స్ ఒక 10 12 ఉంటాయి తప్ప మిగతావన్నీ ఒక 70 వరకు ఆయిల్ కలర్సే, పెయింటింగ్సే. అవి అన్ని గదుల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ. ఆఖరికి మా అమ్మాయి దీంట్లో కూడా కబోర్డ్స్లో కూడా పైన అరంతా అవే పెయింటింగ్సే పెట్టాను, కింద కూడా ఉన్నాయి, ఇక్కడ ఇందులో కూడా ఉన్నాయి. ఇలాగ అన్ని చోట్ల పెట్టాను. స్థలం లేదు, వేసుకున్నా ఏం చేస్తాం, అమ్ముకోలేదు. ఇంతవరకు అమ్మలేదు నేను పెయింటింగ్స్, ఏం అమ్మలేదు, అమ్మడం నా ఉద్దేశం లేదు. నా తర్వాత వాళ్ళు అమ్ముకుంటే అమ్ముకుంటారు. చివరిగా మన వీక్షకుల కోసం మీ కవితను ఏదైనా ఒకటి చదివి వినిపిస్తారా? చిత్రకారుణ్ణి కనుక, అంటే చిత్రకారుణ్ణి కూడా కనుక
దానికి సంబంధించినదే ఒక కవిత, బొమ్మల కిటికీ. మా కిటికీ ఎప్పుడూ దృశ్యాలను విరగబూస్తుంది. రెక్కలు తెరిస్తే 2 ఫర్లాంగుల రోడ్డంతా గదిలు నా పాదాల వరకు చొచ్చుకొస్తుంది. గుండెల్లో స్నేహ సుమార గుత్తులతో నడిచే చిట్టై ఏ మిత్రుడన్నా ఆ చివర కనిపించినప్పుడు 3 నిమిషాల ముందే ఆ పరిమళాన్ని గదిలో సుతారంగా వంపుతుంది. రిటైర్ అయ్యాక మధ్యాహ్నం ప్రతిరోజు నా కళ్ళు ఆ రోడ్డు చివరే అంటుకుపోతుంటాయి. కనీసం 1-2 మిత్రుల పరకంపులను, బంధువుల కుశల ప్రశ్నలను, రోజూ సైకిల్ మీద మోసుకొచ్చే పోస్ట్మ్యాన్ ఆ చివరే రోడ్డులోకి మరుగు తిరుగుతాడు. అతన్ని చూస్తే ఏ ఆత్మీయుడినో చూసినట్టుంటుంది. రోడ్డు ఎత్తుగా వెళ్ళి అకస్మాత్తుగా అదృశ్యమైన చోట కుడివైపు బంగ్లా పోలీస్ ఆఫీసర్ది. అక్కడి సెంట్రీ ఆ ఇంటికే అయినా ఎండలో వానలో పగలు రాత్రి ఎప్పుడూ ఆ రోడ్డుని పహరా కాస్తున్నట్టే ఉంటాడు. దాన్ని ఆనుకుని ఉన్న 2 ఇళ్ళు తప్ప కుడివైపు అంతా గుట్టలు గుట్టలు, కనుచూపు మేర ఖాళీ జాగా. అందుకే వానొచ్చినా మంచు కురిచినా వెన్నెల వాలినా మా కిటికీ అందమైన బొమ్మల క్యాన్వాస్ అయిపోతుంది. గట్టు మీద టీవీ టవర్ చీకట్లో కూడా ఎర్రకళ్ళ జీరతో రాత్రంతా మేలుకునే ఉంటుంది. 3-4 హై స్కూళ్ళు, 1 అమ్మాయిల కాలేజీ, 1/2 కేజీ కాన్వెంట్లకి మా రోడ్డే వంతెన. గుత్తులు గుత్తులుగా పూలు మొగ్గలతో పగలంతా మా కిటికీ గుల్దస్తాలు అమర్చిన ఫ్లవర్వాజ్ అవుతుంది. రోడ్డుకి ఎడంపక్క గవర్నమెంట్ కాలనీలో ఉదయ సాయంత్రాలే హడావుడి. మధ్యాహ్నం వేళకి ఇళ్ళన్నీ కునికిపాట్లు పడుతూ జోగుతుంటాయి. సెలవు రోజు మాత్రం టాపులు ఎగిరిపోతున్నట్లు పేకాట్ల కేకలు, వీడియోల పాటలు. ఆ రోజు కిటికీ తెరవాలని అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి బూడిద రంగు గువ్వల జంట కిటికీ రెక్కల మీద వాలి గుసగుసమంటున్నప్పుడు గదిలో రాతిబొమ్మ అయిపోతాను. ఏమాత్రం అలికడైనా గువ్వలు తుర్రమంటాయని భయం. దూరంగా గుల్మహర్ సూర్యతపాన్నంతా తన మీదే ఉంచుకుని వేసవి ఎండలో మరీ భగ్గుమంటున్నప్పుడు దగ్గరకొచ్చిన పక్షులే భయపడి పారిపోతుంటాయి. వర్షరాత్రి తడిసిన కిటికీ రెక్కలు సరిగ్గా బిగుసుకుపోక ఖాళీ సందుల్లోంచి కొంటెగాలి ఈలలూరుతుంటే నిద్రని తరుముకుని గాలి సంగీతాన్ని వింటూ కూర్చుంటాను. ఒక్కొక్కప్పుడు శీతకట్టు ఉదయం గుట్ట మీద టీవీగా నిలిచిన టీవీ టవర్ అకస్మాత్తుగా కిటికీలోంచి మాయమైపోతుంది. అప్పుడు చిక్కని పొగమంచు కురుస్తున్నట్టు లెక్క. కుంభవృష్టిగా వాన పడుతున్నప్పుడు అంతే. సన్నగా జల్లు జాలువారుతున్నప్పుడు కూడా వానతరల్ని చుట్టుకుని నాతో దాగుడుమూతలాడడం దానికి సరదా. ఆ కిటికీ అంటే అందుకే నాకు ఇష్టం. ఏ వేళప్పుడు చూసినా ఒక అందమైన దృశ్యం పెయింటింగ్ అయి వేలాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దృశ్యాలు ఎక్కడున్నాయి? ఖాళీ స్థలంలో ఒక్కటొక్కటిగా అగ్గిపెట్టే గూళ్ళ అంతస్తు భవనాలు వచ్చేసాయి. కిటికీకి అడ్డంగా ఎత్తైన ఇటుకల గోడ లేచింది. ఇప్పుడు కిటికీ వెలుపలికి చూపుల్ని పంపితే పోకుడు పట్టిన గోడ మీద ఎప్పుడూ ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ తప్ప కనిపించడానికి అక్కడేముందని. నిజంగానే బొమ్మ గీసినట్టే ఉంది. మీ నుంచి స్ఫూర్తి పొందిన చిత్రకారులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఇది శీలా వీర్రాజు గారి అక్షరయాత్ర. నేను శీలా వీర్రాజు. నేను సాహితీవేత్తని. ఈ ఐడ్రీమ్ వాళ్ళు నన్ను అక్షరయాత్ర కింద మృణాళి గారి చేత ఇంటర్వ్యూ చేయించారు. అంతకుముందు మరికొంతమంది ఈ రకంగా జరిగినాయి. అవి నేను చూశాను, చాలా బాగున్నాయి. కంటిన్యూస్గా ఇంతకాలం అంటే 1 గంట వ్యవధి ఇస్తూ
ఇంతకుముందు ఏ సాహిత్య ఏ ఛానల్లోనూ ఇంటర్వ్యూ జరగలేదు. ఇది అపూర్వం, అప్రూపం. ఇది రికార్డుగా నాకు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఒక రికార్డుగా ఉంటుంది. తర్వాత వయసు పెరిగే కొద్దీ మనకి రుచులు మారినట్టే మనం దాని మీద వ్యామోహాలు కూడా పెరుగుతాయి. మనల్ని గురించి నలుగురు తెలుసుకోవాలని ఉంటుంది. ఆ తెలుసుకోవడానికి ఐడ్రీమ్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వాళ్ళకి నా కృతజ్ఞతలు. మృణాలిని గారికి కూడా నా నమస్కారాలు.